ప్రభునందు ప్రియమైన సోదర సోదరి ఈరోజు ఒక వ్యత్యాసమైన ఒక సబ్జెక్ట్ మనం చూసుకుందాం ఇదేమంటే బైబిల్లో జీవజంతువులకు మనుషులకు ఉన్న కొన్ని ఘటనలు వాళ్ళ మధ్యలో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ మనం తీసుకొని దాని నుండి మనం ఆత్మీకమైన విషయాలు మనము ఏం నేర్చుకోవచ్చు అనేది మనం చూసుకుందాము ఇది ఎలా ఇది వచ్చిందంటే ఈ టాపిక్ నేను అలాగే మా ఇంట్లో మా భార్య తేజు వాడిద్దరిని లాస్ట్ సాటర్డే అడిగాను సో ఇలాంటి ఇన్సిడెంట్ మీకు ఎంత జ్ఞాపకం వస్తుందని సో అప్పుడు వాళ్ళు కొన్ని ఆలోచన చేసి చేసి కొన్ని ఒక్కొక్కటే చెప్పారండి సో అదేలాగా నెక్స్ట్ సండే కూడా నేను అదేలాగా సంఘంలో అందరినీ అడిగినప్పుడు సో ఒక్కొక్కడు ఒక్కొక్క ఇన్సిడెంట్ని చెప్పారు సో ఈ ఇన్సిడెంట్ అంతా తీసుకున్నప్పుడు మనకి ఒక్కొక్క దాంట్లో కూడా ఒక పాఠం ఉంటుంది సో అదేమనేది మనము ఈరోజు ధ్యానం చేసుకుంటాము సో ఈ ఇన్సిడెంట్ అంటే బైబుల్లో జీవ జంతువుల గురించి అంటే మృగాల గురించి పాము గురించి ఉండొచ్చు వేరే జీవ జంతువుల గురించి ఉండేది అన్ని ఇన్సిడెంట్స్ మనం తీసుకునేది వద్దు మరి సామెతల్లో మెన్షన్ అయ్యిండేది మృగాలు అది కూడా వద్దు తిరి ప్రవచన వచనాల్లో లేదంటే ప్రకటనల్లో ఉన్నది కూడా మనం తీసుకునేది వద్దు రియల్గా లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్ సంఘటనల్లో మనం తీసుకొని దాని నుండి మనము ఏం నేర్చుకోవచ్చు అనేది మనం చూసుకుందాం సో మీరు ఒకవేళ దీన్ని వీడియోలో చూస్తుంటే వీడియోని పాస్ చేసి ఒక పేపరు పెన్ను తీసుకొని మీరు రాసుకోండి మీకు ఎంత జ్ఞాపకం వస్తుంది జంతువులు మరి మనుషులు మధ్యలో జరిగిన సంఘటనలు సో ముఖ్యమైన సంఘటనలు సో అలాంటిది మనము మీరు రాసుకుంటే మీకే తెలుస్తుందండి సో మీలో ఎంత జ్ఞాపకం ఉంది మీకు మరి ఎన్ని విషయాలు మీ బైబుల్ నాలెడ్జ్ ఎంతవరకు ఉంది అనేది కూడా మీరు తెలుసుకోవచ్చు ఎందుకంటే నేను చాలా వరకు క్రాస్ సెక్షన్లో క్రిస్టియన్స్ని అడిగినప్పుడు ఒక చాలా పాపులర్గా ఉన్న ఒక మూడో నాలుగో చెప్తారంటే సంఘంలో కూడా ఒక మ్యాక్సిమమ్ టెన్ చెప్పి చెప్పిండోచి అంతే ఎంత హండ్రెడ్ పీపుల్లో సో జనరల్లీ ఈ విషయాల్లో చాలా జనాలకి ఎన్నో విషయాలు తెలియదండి బట్ బైబుల్లో మనము చూసేప్పుడు ఈ ఒక క్లాస్లో దేని ఉంటే ఒక ఇరవై ఐదు రిమార్కబుల్ ఇన్సిడెంట్స్ బైబుల్లో ఉంది సో దీన్ని మనము ఈ ఫస్ట్ క్లాస్లో ఎంతవరకు అవుతుందో అంత మరి నెక్స్ట్ కూడా దాని కంటిన్యూషన్ కూడా మనము నెక్స్ట్ చూసుకుంటాము సో ఈ ఒక విషయముని మనం ధ్యానం చేసేప్పుడు ఒక క్రనాలజికల్ ఆర్డర్గా మనము ఫస్ట్ తీసుకుంటే అంటే అది జరిగినది ఎప్పుడు ఏది ఫస్ట్ జరిగిందో అక్కడి నుండి మనం చూసుకొని వస్తే పాత నిబంధన అంతా కవర్ చేసుకొని తర్వాత అది ఇచ్చి మంచు కొత్త నిబంధనలు కూడా మనము టెచ్ చేసుకునవచ్చు సో ద వెరీ ఫస్ట్ ఇన్సిడెంట్ సంఘటన బైబుల్లో ఒక జీవ జంతుకు మనుషుకు అయింది ఎక్కడ అంటే ఖండము మూడు అధ్యాయము స్వాదికాండ మూడు అధ్యాయంలో మనందరికీ తెలుసు దేవుడు ఆదాం అవ్వని సృష్టించి ఆ సుందరమైన ఆ తోటలో పెట్టారు ఉంచారు వాళ్ళకి ఒక్క ఆజ్ఞ ఇచ్చారు కదా అన్ని పండును మీరు తినొచ్చు వృక్షాల పండు అయితే మధ్యలో ఉన్న ఆ వృక్షమును ఒక మంచిది చెడుది జ్ఞానం ఇచ్చే ఆ ఒక పండుని మీరు తినకూడదు అని దేవుడు ఇచ్చాడు ఆజ్ఞ చెప్పి తింటే వస్తారని వాళ్ళకి క్లియర్గా చెప్పారు సో అక్కడ జరిగింది ఒక కార్యము అందరికీ తెలిసిన విషయమే అక్కడ ఏ రీతిగా ఆ సర్పము పాంబు వచ్చి మన తల్లి అవ్వ దగ్గర మాట్లాడేది మనము చూస్తాము అది ఆది ఖండము మూడో అధ్యాయము మొదటి నుండి చదువుకుని వస్తాము దేవుడైన ఎహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తిగలదై ఉండును చూసారా దేవుడు యహోవా సృష్టించిన అన్ని జీవజంతువుల్లో సర్పము చాలా యుక్తిగలగా ఉందంట చాలా స్మార్ట్గా ఉందంట అంటే జనరల్లీ ఇప్పుడు మనం చెప్తాము చింపాంజీనే చాలా తెలుగు నియరెస్ట్ మ్యాన్ అంటే ఇంటెలిజెన్స్లో మనం చూసేప్పుడు మనిషికి చాలా దగ్గరలో ఉన్నంత ఇంటెలిజెన్స్ దేనికి ఉందంటే చింపాంజీ అంటారు అయితే ఇక్కడ చూస్తే సర్పముకి అంత నాలెడ్జ్ అంత తెలుగు ఉండిందంట ఆ స్త్రీతో ఇది నిజమా ఈ తోట చెట్లలో దేని ఫలములనైనానో మీరు తినకూడదని దేవుడు చెప్పానా అని అడిగాను చూసారా ఇక్కడ చూస్తే అది మాట్లాడుతుంది ఇక్కడ ఇది చాలా రిమార్కబుల్ కదా యూజువల్లీ అనిమల్స్ మాట్లాడదు దానికి వాళ్ళ మధ్యలో ఆ జంతువుల మధ్యలో కమ్యూనికేషన్ చేసుకునేకి కొన్ని సౌండ్స్ చేస్తూ ఉంటుంది వాళ్ళు దానికి అర్థం అవుతుంది అనుకోండి అయితే మనిషి దగ్గర మాట్లాడేంత ఇంటెలిజెన్స్ నాలెడ్జ్ ఈ సర్పం ఏ ఒక జంతువుకు ఇదేవి లేదు అలాంటి ఓకల్ కార్డ్స్ లేదండి మాట్లాడాలంటే దానికంటే మాట్లాడకి వాయిస్ మాత్రం కాదు మరి బ్రెయిన్ కావాలా కదా ఆలోచన చేసి రీజనబుల్గా మాట్లాడాలంటే ఏ ఒక జంతువుకు అంత నాలెడ్జ్ లేదు అయితే ఇక్కడ సర్పం మాట్లాడింది ఆ అవ్వ దగ్గర వచ్చి ఏ ఒక పండుని తినకూడదని దేవుడు చెప్పి ఉన్నారా అని అడిగింది మళ్ళ తర్వాత ఏమైంది స్త్రీ ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గుర్చి దేవుడు మీరు చావుకుండునట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పనని సర్పముతో అనేను చూసారా అప్పుడు స్త్రీ ఆన్సర్ చేస్తున్నది మనం చూస్తాం కదా అన్ని తినొచ్చు ఈ మధ్యలో ఉన్న వృక్ష ఫలం మాత్రం తినకూడదు అని చెప్తున్నది మనం చూస్తాం అప్పుడు సర్పం ఏం చెప్పింది సర్పము మీరు చావనే చావరు ఎల అనగా మీరు వాటిని తిను తినమున మీ కన్నులు తెరవబడునయు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందరనియూ దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా చూసరే ఇక్కడేమైంది ఒక ఏం చెప్తుంది మీరు చావరు ఆ స్త్రీ ఏమి చెప్పింది మీరు తింటే చచ్చిపోతారని దేవుడు అంటే నువ్వు మీరు సావరు మీ కన్నులు తెరవపడుతుంది మీకు జ్ఞానోదయం అయిపోతుంది మీరు మంచిది చెడు తెలుసుకుని దేవునిలాగా అయిపోతారు అని చెప్పేస్తుంది అబద్ధము చెప్పేది ఇదే ఫస్ట్ లైక్ ఫస్ట్ ఒక ప్రశ్న వేసి అన్ని ఏది తినకూడదా అని అడిగి మరి ఒక అబద్ధము చెప్పి అక్కడ ఆ స్త్రీని మోసపరుస్తుంది దేవుడికి బాగా తెలుసు మీరు తింటే దేవుడిలాగా అయిపోతారని దానికే తినకూడదని చెప్తున్నారు తింటే మీ కన్నులు తెరుస్తుంది ఈ రీతిగంతా అటెంప్ట్ చేస్తూ ఉన్న దీంట్లో చూస్తాము ఇది ఒక సర్పముకి చేసేకి అవుతుందా అని చూస్తే ఖచ్చితంగా అది ఒక జీవ జంతువుకి ఇదంతా చేసే ప్రసక్తి లేదు ఎందుకంటే ఇప్పుడు మనిషి కంటే చాలా లోవర్ లెవెల్లో జంతువులు ఉండేది కదా ఎంత ఇంటెలిజెంట్ అయితేనో ఆ జంతువులకు మనుషులకు చాలా డిఫరెన్స్ ఉన్నాడు ఈ మనుషులకి దేవుడు చెప్పిన ఆజ్ఞ తినకూడదని దాన్ని వాళ్ళతో తినిపించాలని సర్పముకి ఎందుకు వస్తుందా ఆ ఒక భావన కదా అది ఆ మనిషిని ఆ స్త్రీని మోసపరిచేంత ఇంటెలిజెన్స్ ఉందా లేదు కదా దేవుని గురించి తెలుసు అక్కడ దేవుడిచ్చిన ఇచ్చిన ఆజ్ఞ గురించి తెలుసు సర్పముకి ఆ దేవుడు సృష్టించిన అందరికంటే జీవి జంతుల కంటే ఎక్కువ పైన సృష్టించిన ఆదాం అవ్వని డిసీవ్ చేసే అంత నాలెడ్జ్ ఉందా అస్సలు ఛాన్స్ లేదు కదా సో అలా ఉన్నప్పుడే మాకు తెలిసిపోతుంది ఇది సర్పము మాట్లాడింది అన్నప్పుడు సర్పముని ఒక టూలుగా పెట్టుకొని అక్కడ సైతాన్ మాట్లాడుతున్నాడు ఎందుకంటే ఏదైనా సైతాన్ ఉన్నాడు కదా అది మా అందరికీ తెలుసు సో సైతాను దేవునికి విరోధి అయిపోయి ఈ మనుషుల్ని కూడా దేవునికి విరోధముగా పాపం చేయాలని వాడు చేయాలని అనుకుంటూ ఆ సర్పము ద్వారా మాట్లాడుతున్నాడు సర్పము ఒక మీడియం అంతే అది మనం మనసులో బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి ఎనివే ఆ సర్పం ఆ రీతిగా అబద్ధం చెప్పినప్పుడు స్త్రీ ఏం చేసింది స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు మంచిది కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనది ఉండుట చూసినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకుని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చను అది అక్కడ అయింది ఆ స్త్రీ చూసినప్పుడు ఆ పండ్లు ఎలా ఉందంట దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిది ఆహారముకి మంచిది పన్నులకు అందమైనదియు అందముగా ఉంది కన్నులు చూసే అందముగాను వివేకమిచ్చు రమ్యమైనది యోన ఉండిటో చూసినప్పుడు చూసారా ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చను అతడు కూడా తినెను చూసారా సో ఇది జరిగింది కథ సో ఆమె చూసినప్పుడు చాలా అట్రాక్టివ్గా ఉంది తినాలనిపిస్తుంది మరి జ్ఞానం వరే వచ్చేస్తుంది దేవునిలాగా అయిపోవచ్చు అని ఒక విషయంని నమ్మి మోసపోయి తినేసి జతలో ఉన్న ఆదా జతలు అంటే అక్కడ పక్కన లేదు ఆ తోటంలో ఉన్నాడు ఆ టైంలో ఎక్కడో వేరే ప్లేస్లో ఉండి ఉంటాడు తర్వాత వచ్చినప్పుడు అతనికి ఇచ్చినప్పుడు అతను కూడా తినేశారు ఇది ఫస్ట్ జరిగిన ఒక విషయం సో అక్కడ పాంబు అనేప్పుడు అది పాంబుని ఒక సదృశ్యంగా ఒక టూల్గా మీడియంగా యూజ్ చేసుకున్న ఆ శైతాన్ని మనము నాకు చేసుకోవాలి ఎందుకంటే ప్రకటనలో ఉంది కదా ఆది సర్పము ఇక్కడ ప్రకటన ఇరవై అధ్యాయంలో సైతాను ఆ పురాతన సర్పము అనే ఉంది అక్కడ చూసారా సో ఎనివే ఇది ఫస్ట్ ఇన్సిడెంట్ సో దీని తర్వాత ఏం జరిగిందని మనకు తెలుసు దేవుడు శాపం ఇస్తాడు మరణం వచ్చింది ఆ తోటం నుండి వాళ్ళని తరమేశారు దేవుని కోపము శత్రువులు అయిపోయాము దేవునికి మనుషులందరూ ఆ శాపం అలాగే వచ్చేసింది తర్వాత పాంబు కూడా ఆకారమే వేరైపోయింది అంటే పాంబు ఇప్పుడు ఉన్నట్లు అప్పుడు ఉండలేదండి అది తప్పు చేసిన తర్వాత ఇచ్చిన తర్వాత అరితిగా అయిపోయింది దానికి ముందు అది వేరేలాగా ఉండొచ్చు చింపాన్సి కంటే కొంచెం ఇంటర్జెంట్గా ఉండి అయితే మనిషి లెవెల్కి మాత్రం కాదు ఎందుకంటే మనిషిని మాత్రము అన్ని సృష్టికి కిరీటముగా హయ్యర్ లెవెల్లో సృష్టించారు తన స్వరూపంలో సృష్టించారు సో ఈ ఒక విషయంలో మనం ఏం నేర్చుకోవచ్చు సోదర సోదరి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం నేర్చుకోవాలంటే దేవుడు ఏదన్నా చేయకూడదని చెప్పేస్తే మనం దాని గురించి ఎక్కువగా ఏం చేయకూడదు డిబేట్ చేయకూడదు ఆర్గ్యూ చేయకూడదు దాని గురించి ఆలోచన చేయకూడదు దాన్ని ఫాలో అయిపోవాలి దేవుడు వద్దంటే అది మంచిదికే దేవుడు వద్దన్నారు మనం చేయకూడదు అని దానికి ఇమ్మీడియట్లో దాన్ని వదిలేయాల కదా మా మనసుకి ఏదో ఒక శోధన వస్తుందనుకోండి ఇప్పుడు చెడ్డది చేసేకి ఒక టెంప్టేషన్ శోధన రావచ్చు అప్పుడు మనకి ఇది దేవుడు చేయకూడదని చెప్పినారని మాకు తెలిసినప్పుడు వెంటనే ఆ మనసు నుండి దాన్ని తీసేయాల దాని గురించి మన దీర్ఘంగా ఆలోచన చేయకూడదు ఆర్గ్యుమెంట్ చేయకూడదు దాని గురించి మాట్లాడేది మాట్లాడేది అంతా మాకు హానికరంగా ఉంటుంది ఎందుకంటే ఎంత మనం దాని గురించి ఆలోచన చేస్తామో అంత మనం మోసపోతాం అది స్త్రీ చేసింది స్త్రీలు ఎక్కువ మాట్లాడతారు కదా దానికే సైతాను స్త్రీ దగ్గర వచ్చాడు ఫస్ట్ అవ్వ దగ్గర వచ్చాడు ఆదాం దగ్గర రాలేదు ఆదాం దగ్గర అడిగింటే అన్ని తినకూడదా ఏమి అని అడిగింటే అంత రెస్పాండ్ అయ్యేవాడు కాదు అవును అనేసి వెళ్ళిపోయేవాడు అయితే స్త్రీ డీటెయిల్గా చెప్పి ఆన్సర్ చెప్పి వాడు చెప్పింది ఆలోచన చేసి ఇదంతా చేస్తూ చేస్తూ దానికి లోపడిపోయింది కదా మళ్ళీ ఆ పండుని చూస్తూ మళ్ళీ తింటే ఎలాగుంటుంది తింటే జ్ఞానం వస్తుందా అని జస్ట్ ఊహించుకుంటూ దాని ఆశోధనలో పడిపోయారు మనము అదే చేసే పాపం పాపము ఒక అని తెలిసిన తర్వాత మనం చేస్తే ఎలాగుంటుంది ఊరికి ఆలోచన చేస్తాము అది ఇలా ఉంటే ఇలాగా ఎంత హ్యాపీగా ఉండొచ్చు ఏమవుతుంది అది ఇది ఆలోచన చేస్తూ ఉంటే దానికి పడిపోతాం బెస్ట్ మా మోస్ట్ సేఫ్టీ ఏమంటే వెంటనే దాని నుండి మనం రెసిస్ట్ చేసేలా దేవుడు తప్పన్నారు ఇది చెడ్డది తింటే మనంకి శాపం వస్తుంది దానివల్ల అంతే క్లోజ్ సో సైతానికి మన చెవుల్ని మన కన్ను మన మనసుని ఇకూడదు ఎందుకంటే సైతన్ దగ్గర ఎవరైనా ఆర్గ్యూ చేసి విన్నయ్యకవుతుందండి సైతన్యం మాకంటే తెలియ మాకంటే ఎక్కువ రీజనింగ్ ఉపయోగించి మమ్మల్ని మోసం చేసేస్తాడు మనం అది చేసేది ఎంతో మంచిది అనేలాగా అది మాకు చూపించేస్తాడు దానివల్ల బైబిల్లో కూడా ఏం చెప్తుంది రెసిస్త్ డెవల్ అండ్ హీ విల్ ఫ్లీ అంటే సైతాన్ని ఎదిరించండి అప్పుడు వాడు వెళ్ళిపోతాడని సో డిలే చేయకుండా అది తప్పు అని తెలిసిన తర్వాత మనం వెంటనే దాన్ని మన మనసు నుండి తీసేయాల లేదంటే సైతాను మాకు ఆశ చూపించి దాని తర్వాత వచ్చిందంత పరిణామం ఏమన్నది మా తెలుసు సో ఇది ఫస్ట్ ఇన్సిడెంట్ అండి సో నెక్స్ట్ ఇన్సిడెంట్ ఏమనుకుంటారు మీరు బైబుల్లో నెక్స్ట్ ఈ జంతువులకు మనుషులకు జరిగిన ఒక ముఖ్యమైన ఆ సంఘటన ఏముండొచ్చు అని మేము చూస్తే ఇది ఆది కాండము ఎనిమిదో అధ్యాయంలో ఉంది ఎనిమిదో అధ్యాయము ఏడు నుండి పన్నెండు వరకు చూసేప్పుడు ఇప్పుడు ఇది ఏం చూస్తామంటే జలప్రళయము తర్వాత ఏమైంది ఆరో అధ్యయంలో మనం చూసేప్పుడు జలప్రళయం వస్తుందని దేవుడు నోవాకి చెప్పి ఆ ఓడని కట్టి అన్ని జంతువులు రెండు రెండు ఏడు ఏడు జతలు లోపల తీసుకున్నారు మంచి జీవజంతువు మళ్ళీ అశుద్ధమైనది అన్నీ తీసుకున్నారు తర్వాత వర్షం వచ్చింది కదా సో వర్షం వచ్చిన తర్వాత నీళ్ళంతా రొప్పిపోయింది అన్ని లోకమునంతా నాశనం చేశారు లోపల నోవాని అని తన కుటుంబం ఎనిమి ఎనిమిది మంది టోటల్గా రక్షించారు కదా సో ఈ తర్వాత మళ్ళీ వాళ్ళు బయటకు రావాలి కదా అప్పుడు నీళ్ళు పోయిందా అంత డ్రై ల్యాండ్ అంత భూమి బయట కనపడుతుందా అని వాళ్ళకి తెలుసు కదా అప్పుడు నోవాయం చేస్తాడు సో మా అందరికీ బయటవే తెలుసు నలభై రోజు నలభై రాత్రి వర్షం వచ్చింది అయితే వాళ్ళ లోపల ఉండింది ఇంకా ఎక్కువ కాలమే కదా ఎందుకని నీళ్ళు కిందికి పోవాలి కదా ఎందుకంటే నీళ్ళు పర్వతము కా పైన నీళ్లు నిండిపోయింది కదా సో అప్పుడేం చేస్తారు మీ అందరికీ తెలిసినట్లు ఎనిమిది అధ్యాయము మీరు చదివితే ఫస్ట్ ఒక కాకిని బయటికి విడుస్తారండి ఒక కాక కదా క్రో సో అదాన్ని విడి విడిచినప్పుడు అది ఎక్కడ కూడా నిలువ లేక అక్కడే తిరిగాడుతూ ఉంటుంది అంటే అప్పుడు ఏ ఒక దాన్ని నిల్చుకోడానికి ఎక్కడ ప్లేస్ లేదు అక్కడే ఉందంటే ఇంకా నీళ్లు ఉంది అని అర్థమని తెలుసుకుంటారు తర్వాత నెక్స్ట్ టైము ఆయన వదలేప్పుడు ఏం అవుతుంది అని చూడండి ఎనిమిది అధ్యాయం ఏడు నుండి చదువుకుందాం ఒక కాకిని వెలుపలికి పోవిడిచెను అది బయటకు వెళ్ళి భూమి మీద నుండి నీళ్లు ఇంకిపో వరకు ఇటు అటు తిరుగుచుండెను మరియు నీళ్లు నేల మీద నుండి తగ్గినవో లేదో చూచుటకు అతడు తన యొద్ద నుండి నల్ల పావురం ఒకటి వెలుపలికి పోవిడిచెను నీళ్లు భూమి అంతటి మీద నున్నందున తన అరకాలు నిలుపుటకు దానికి స్థలము దొరకలేదు గనుక వాడలోనున్న అతని వద్దకు తిరిగి వచ్చెను అప్పుడతడు చెయ్యి చాపి దాని పట్టుకొని వాడలోనికి తీసుకొనెను చూసారా ఏం చేస్తారు భూమి అంతకు ఇటు అటు దానికి స్థలము దొరకలేదు గనుక వాడలో నున్న అతని వద్దకు తిరిగి వచ్చాను అప్పుడు అతడు చెయ్యి చాపి దాన్ని పట్టుకొని వాడలోనికి తీసుకొనెను అతడు మరి ఏడు దినములు తాళి మరలా ఆ నల్ల పావరమును వాడలో నుండి వెలు చూసారా నల్ల పావరము వదిలేస్తారు ఫస్ట్ టైము విడిచినప్పుడు అది పోయి వాపస్ వచ్చేస్తుంది తన దగ్గర సో అది పావ పావురంలో అది ఉన్న ఒక ప్రత్యేకత కదా కాకిని మళ్ళీ రాదు ఇది ఇది మళ్ళీ వచ్చేస్తుంది అంటే అంత పోయి రౌండ్ వేసుకొని ఎక్కడ స్థలం లేదని వచ్చేస్తుంది పది ఏడు రోజులు వెయిట్ చేసి మళ్ళీ వదిలినప్పుడు విడిచను సాయంకాలమున అది అతని వద్దకు వచ్చినప్పుడు త్రుంచబడిన చెట్టు ఆకు దాని నోట భూమి మీద నుండెనుండి తగ్గిపోయానని తెలిసను చూసారా సో ఆ పావరముని విడిసేసినప్పుడు సెకండ్ టైము అదేం తీసుకొచ్చింది ఒక ఆకని తీసుకొచ్చింది ఏ ఆకండి అది త్రుంచబడిన చెట్టు ఆకు దాని నోట నుండెను గనుక చూసారా త్రుంచబడిన చెట్టు ఆకు తన నోటిలో తీసుకొస్తుంది అప్పుడు ఈయనకేం తెలుస్తుంది అప్పుడు చెట్టు అంతా బయటే కనపడుతూ ఉంది అప్పుడే నీళ్లు కిందికి పోయింది అని బాగా తెలుసుకుంటాం సో ఇంకా కొన్ని రోజుల తర్వాత మళ్ళా దాన్ని వదిలినప్పుడు మళ్ళీ అది వాపస్ వచ్చేది లేదు అంటే అప్పుడు తెలిసిపోతుంది ఇప్పుడు అన్నీ నీళ్లు తగ్గిపోయింది ఇప్పుడు మనము కూడా బయటికి పోయేకి సిద్ధపడవచ్చని సో ఈ రీతిగా అది అప్పటి నుండే ఆ పావుర తర్వాత దాని నోటిలో ఆ ఒలీవ్ ఆకు అంటే సమాధానంకి ఒక అయిపోయింది ఒలీవ్ లీఫ్ అంటే సమాధానం అయిపోయింది ఎందుకు ఆ ఒక ఆ ఒలీవ్ ఆకని ఆ నోటిలో తీసుకొచ్చినప్పుడు ఈయనకేమొచ్చింది సమాధానమైంది అవునప్ప లోక అంత్యమైంది నీళ్ళంతా వచ్చేసింది ఇప్పుడు అంత నీళ్ళంతా కిందకి పోయింది ఇప్పుడు మనము బయటకు పోవచ్చు అని ఒక సంతోషమైన శుద్ధి ఆ ఒక పావురా ఆకలి తీసుకొచ్చినప్పుడు ఆయనకి కలిగింది కదా ఇప్పుడు ఎలాగంటే కరోనా వచ్చేసి మనం అందరూ లాక్డౌన్ అయిపోయి ఎంత బాధగా ఉన్నామండి తర్వాత బయటకు వచ్చి రావచ్చు కరోనా లేదు అనే ఒక ఆ ఒక న్యూస్ ఎలా ఉంటుందండి అంత సంతోషం కలిగింది నోవాకి సరే ఇక్కడ మనం ఏం పాట నేర్చుకోవచ్చు అంటే అక్కడ ఏం తెలుస్తుందంటే నోవా చాలా రోజులు లోపల ఉన్నాడండి ఆ ఒక ఓడ లోపల నలభై రోజు నలభై రాత్రి మాత్రం కాదు చాలా జనం అనుకునేది ఓడలో నలభై రోజు నలభై రాత్రి ఉన్నాడని లేదండి నలభై రోజు నలభై రాత్రి వర్షం వచ్చింది దాని తర్వాత నీళ్లు కిందకి పోయేదానికి చాలా టైం పెట్టింది ఈ తొమ్మిదో అధ్యాయంలో మీరు చూస్తే ఒక సంవత్సరము పది రోజు పట్టిందండి లోపల ఉన్నాడండి అంటే వన్ ఇయర్ పైన ఆ నోమ లోపల ఉన్నాడంటే ఎంతో ఒక ఇబ్బంది అయిన ఒక సిచ్యువేషన్ కదండి ఇంట్లో ఒక కుక్కను ఒక పిల్లి ఏమైనా పెట్టుకుంటే వాసన వచ్చేస్తుందండి మనం బయటికి తరమేస్తూ ఉంటాము కదా ఒక్క కుక్క పెట్టుకుంటేనే అలా ఉన్నప్పుడు ఆ ఓడలో లోకములు ఉన్న అన్ని జంతువులు రెండు రెండు జతాలు ఏడు ఏడు జతాలు ఉంది ఆ టైపు బట్టి అన్ని జంతువుల మధ్యలో వీళ్ళు ఒక్క సంవత్సరం పది రోజు ఉన్నారంటే చాలా అన్కంఫర్టబుల్ కదా చాలా అన్కంఫర్టబులే అయితే ఒక్క విషయం మనము జ్ఞాపకం పెట్టుకోవాలి ఏమంటే లోకములో అందరూ నాశనం అయిపోయారు అందరూ చనిపోయారు ఈయన ఆ మరణం నుండి రక్షింపబడరు ఆ ఒక్క విషయం జ్ఞాపకం చేసుకుంటే ఎంతో కంఫర్టబుల్గా ఉంటుంది కదా ఎంతో సంతోషకరంగా ఉంటుంది వందో ఇన్కన్వీనియంట్ ఉంటేనో చాలా ఇబ్బందికరంగా ఉంటేనో రక్షింపడరు కదా నాశనం అవ్వలేదు కదా వాళ్ళ లైఫ్ కంటిన్యూ అవుతుంది కదా ఆ విషయంలో వాళ్ళు సంతోషపడాల ఎందుకంటే మనము ఈ ఒక లోకంలో చాలా కష్టంలో ఉంటామండి ఈ ఒక లైఫ్ టైమే మనము ఓడలో ఉన్నట్లు క్రీస్తులు వచ్చిన వాళ్ళు ఒక ప్రత్యేకమైన ఒక ఒక సిచ్యువేషన్లో ఉంటారండి లోకంలో ఉన్నలాగా మనం ఆనందం చేయలేము పాపము చేయలేము ఒక సపరేట్గా ఉంటాం మనము క్రీస్తులో వచ్చినప్పుడు అప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉండొచ్చు ఎందుకంటే ఇలాగ లాక్డౌన్లో ఉన్నప్పుడు కూడా చాలా కష్టమైంది కదా ఇది క్రైస్తులు కాదు లోక అందరికీ వచ్చింది కదా ఒక ప్రత్యేకంగా ఉండాలి అందరితో ఈజీగా మింగల్ అయ్యేలాగా లేదు లోకంలో అన్ని ఎంటర్టైన్మెంట్ అంతా స్టాప్ అయిపోయింది ఒకలాగ ఇబ్బందిగా ఉంది కదా క్రైస్తులకి లైఫ్ టైం అంతా అలాగే ఉంటుందండి ఎందుకంటే బైబిల్లో మనము లౌకిక స్నేహము చేయలేము ప్రత్యేకంగా ఉండాలా మనం నడిచేది సంకుచితమైన మార్గములు అక్కడ ఎక్కువ జనాలు ఉన్నారు నీతివంతలో నడిసే మార్గము లోకమంతా పాప మార్గంలో పోతూ ఉంది అప్పుడు మనంకి కొంచెం కష్టంగానే ఉంటుందండి అయితే మనం ఏం నాకం చేసుకోవాలా ఇది ఒక ప్రయాణము మా జీవితము దేవుడు రక్షించరు కదా లోకమే నాశనం అయిపోయే సందర్భంలో మమ్మల్ని రక్షించున్నారు కదా అది మనం గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు అది మాత్రం కాదు నెక్స్ట్ మనము ఇంత కొంచెం కాలం తర్వాత ఈ జీవితం తర్వాత దేవుని రాజ్యంలోకి ప్రవేశిస్తాం కదా దేవుని రాజ్యంలో కొత్త ఆకాశం కొత్త భూమి కొరకు మనము వెయిట్ చేస్తున్నాం కదా అది మనం జ్ఞాపకం చేసుకోవాలి సో ఈ లైఫ్లో మాకు ఏముంటేనో లేకుండా ఉంటేను ఇన్కన్వీనియన్స్ ఏమండి మాకు ఇబ్బందిగా కష్టంగా పరీక్షలు ఉంటేనో మనం ఒక్క విషయం మాత్రము జ్ఞాపకం పెట్టుకోవాలా మా రక్షణ ఎంత గొప్ప రక్షణ దేవుడు మనకి ఇచ్చున్నారు అనే విషయం మనం జ్ఞాపకం చేసుకుని దీన్ని మనం అనేది మనము ఈ ఒక సంఘటన నుండి నేర్చుకోవాల్సిన పాఠం అయితే ఇంకొక విషయం ఏమంటే ఆ నోవ వెయిట్ చేస్తున్నాడు ఆ పావురం వస్తుందా పావురం వస్తుందా అది నోటిలో ఒలివ ఆక తీసుకొని వచ్చినప్పుడు ఎంత సంతోషపడారు అదేలాగా మనం ఎవరి కొరకు వెయిట్ చేస్తున్నామండి మేమందరూ మన ప్రభు అయినా యేసు క్రీస్తు రెండో రాకడ కొరకు మనం కాచుకొని ఉన్నాము కదా ఆయన కూడా ఒలివ ఆకంటే సమాధాన ప్రభు ఆయన సమాధానమైన నీతి అయిన రాజ్యంని స్థాపించుటకు వస్తున్నాడు ఆ ఒక్క రోజు కొరకు మనం ఆకాశం చూసుకొని మనము కాచుకొని ఉన్నాము కదా అది మనం ఎప్పుడు మనం దాన్ని జ్ఞాపకం చేసుకోవాలా అమ్మ ఎంత గొప్ప నిరీక్షణ ఆయన వచ్చేస్తారు కదా ఒక రోజు రావాలి కదా మనం ఇప్పుడు లోక అంచెంలో ఉన్నాం కదా ఆ ఒక రోజు అయినప్పుడు ఎంతో సంతోషపడతారు మనకు కదా లాస్ట్ వీక్ కూడా నేను టేజు కింద ఫ్లోర్లో ఉన్నాము సిస్టర్ టెరస్కి పోయి అక్కడ ఏమో చూపించాలని జోరగా ఆడసారండి అంటే పిలిచారు మమ్మల్ని అప్పుడు నాకు ఒకలాగా ఒక ఫీలింగ్ వచ్చింది ఒక్క వేళ మా వైఫ్ పైన ఉన్నారు యేసు ప్రభు వచ్చేది అలాగే మేఘంలో చూసేసారంటే ఏ రీతిగా కేకలు ఇస్తారండి ఎంత సంతోషంగా మమ్మల్ని పిలిచొచ్చేయండి బయటకు వచ్చేయండి మన ప్రభు వచ్చేసారు అనే ఆ ఒక విషయం జస్ట్ ఇమాజిన్ చేసుకుంటుంటే ఎంతో సంతోషమైంది ఆ రోజు వస్తుందండి ఒక రోజు రావాలా ఖచ్చితంగా రావాలి ఎవరో ఒకరు చూస్తారు అందరినీ పిలుస్తారు చూడండి మన ప్రభు వచ్చేసారు వచ్చి మమ్మల్ని ఏం చేస్తారండి ఒక్క రెప్పే పాటలో మార్పిడుస్తారు చేంజ్ చేస్తారు చనిపోయి ఉంటేనో ప్రాబ్లం లేదు చనిపోయిన వాళ్ళని లేపిస్తారండి మనం పోయి ఆకాశంలో ఆయనని మీట్ చేస్తాం ఎంత గొప్ప ఒక నిరీక్షణ దేవుడు మనకి ఇచ్చినారు దానివల్ల మనము ఓడలో క్రీస్తులో ఉన్నప్పుడు మాకు ఎంతో ఇబ్బంది కష్టము ఫిజికల్గా మాంసికరముగా మానసికముగా ఎంతో మాకు కొరతలు ఉంటేనో మాకున్న గొప్ప నిరీక్షణని మనము జ్ఞాపకం చేసుకోవాలనేదే సోదర సోదరి ఇక్కడ మనం నేర్చుకోవాలి కదా సో ఎనివే మూడవదిగా మనము ఇంకొక విషయము సంఘటన చూసుకుందాం అదేమంటే ఆదికాండము ఇరవై రెండో అధ్యాయంలో ఉంది సో ఆదికాండం ఇరవై ఎనిమిదో అధ్యాయము తొమ్మిది నుండి పద్నాలుగు వరకు చూసేప్పుడు ఇక్కడ ఏం చూస్తామంటే ఒక చాలా విశే విశేషమైన ఒక సందర్భం ఇది ఇది అబ్రామ్ని దేవుడు టెస్ట్ చేస్తారు పరీక్ష ఇస్తారు అబ్రామ్ని దేవుడు పిలిచినప్పుడు ఊరిని వదిలేసి వచ్చేసారు కదా ఎంత విశ్వాసము అతనికి ఉంది అబ్రాము దేవునికి లోబడి దేవుని మార్గంలో నడుచుకుని వచ్చాడు కదా ఇదంతా అబ్రామ్ చేస్తాడు ఆ తర్వాత దేవుడు అతను వాగ్దానము చేసినట్లే సొంత కుమారుడు పుడతాడు సారానే గర్భతి అయి ఐజాక్ని వాళ్ళు పొందుకుంటారు ఇరవై ఐదు సంవత్సరము తన కొరకు వెయిట్ చేశాడని ఇష్మాయిల్ నుండి ఇబ్బంది వచ్చిందని ఇష్మాయిల్ని పంపించేస్తారు ఉండేది ఐజాక్ ఐజాక్ పెద్దోడు అవుతా ఉన్నాడు ఒక కుర్రుడుగా అప్పుడు దేవుడికి చెప్తాడు నీ ఏక కుమారుడిని నాకు ఈ బలి ఇచ్చేయనేసారు ఆ మురయ పర్వతముని బలి ఇచ్చేయి అప్పుడేమైంది సోదర సోదరి అందరికీ తెలుసు ఆ బలి ఇచ్చేకి ఐజాక్ని పిలుచుకొని పోతున్నారు కదా పర్వతం పైన ఐజాక్ ఏం అడుగుతాడండి ఏమప్ప మాకేముంది ఈ కర్ర ఉంది ఈ దహన బలి ఇచ్చేకి ఏముంది ఈ అగ్ని ఉంది మంట ఉంది అయితే ఏమి లేదు బహు పశు ఏమండి పశువు లేదే పశువు లేదే అని అడిగినప్పుడు అబిరామ్కి ఎంత షాక్ ఉంటుందండి కదా ఎందుకంటే ఇంకా అప్పటివరకు చెప్పలేదు కదా అప్పుడు ఏం చెప్తాడండి ఆ విశ్వాసుడుకు తండ్రి అని పిలిచిన ఆ అబురామ్ ఏం చెప్పండి ఆ బలిపశుని దేవుడే ఇస్తాడు రా అని చెప్పేసి వాడిని పిలుచుకొని పోతాడు అయితే అబురామ్కి తెలుసు వాడే బలిపశుని కదా పశువుని సో ఆ రీతిగా కట్టనంత వచ్చి సర్దేసి మళ్ళీ ఐజాక్ని పట్టుకొని అక్కడ కట్టేసి చాకు తీసుకొని ఇంకేమీ చంపడానికి పోతాడు అప్పుడు దేవుడు ఏం చేస్తాడని వాడిని స్టాప్ చేస్తాడు దేవుడు దూతని పంపించి అబ్రామ్ అబ్రామ్ నువ్వు ఆ కుమారుడిని ఏమి చేయదు వదలయ్యి నీ ఒక విశ్వాసం చూసానని చూశానని ఎంతో మెచ్చుకొని దేవుడు వాగ్దానము చేస్తాడు అబ్రామ్కి కదా అప్పుడు అప్పుడు అప్పుడేమైందంటే అబ్రహం అక్కడే పక్కలో చూసినప్పుడు అక్కడ బలి పశు అక్కడ అక్కడ దేవుడేస్తారు అలాగూ వారిద్దరూ కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠమును కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడకు ఇస్సాకును బంధించి ఆ పీఠము పైనున్న కట్టెల మీద ఉంచెను అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా ఎహోవా దూత పరలోకము నుండి అబ్రహామా అబ్రహామా అని పిలిచెను అందుకతడు చిత్తము ప్రభువా అనెను అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకుము అతడినేమియూ చేయకుము నీకు ఉన్న నీ కుమారుని నా కీయ వెనుక తీయలేదు గనుక నీవు దేవునికి భయపడివాడవని ఇందువలన నాకు కనబడుచున్నదనెను అప్పుడు అబ్రహాము కనులెత్తి చూడగా పదలో కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొట్టేలు తట్టున కనబడను చూసారా అదే కొమ్ములు ముళ్ళుకి చిక్కున్న ఒక పొట్టేలు అక్కడ కనిపెడను ఆ పొట్టేలు అక్కడే ఉందండి స దేవుడు ముందే ప్లాన్ చేశారండి అబ్రహము ఇస్తాడు తన కుమారుడని తెలుసు ఈ పోయే మూమెంట్లో స్టాప్ చేయాలా అప్పుడు బలి పశువు ఇయ్యాలనేది అన్నీ దేవుడికి తెలుసండి అయితే అబ్రామ్కి తెలియదు అదే టెస్ట్ అబ్రామ్కి మనకు తెలిసినట్లు లాస్ట్ మూమెంట్లో దేవుడు వచ్చి ఆగమంటారని తెలీదు అయితే అబ్రామ్ రెడీ అయిపోయారండి ఎందుకంటే అబ్రామ్కి ఎంత విశ్వాసం అంటే ఈబురు పథకంలో చదువుతాం కదా వాడిని బలి ఇచ్చి వాడు బూడిదే అయిపోతేనో అక్కడిని మరలా వాడిని లేపించే శక్తి దేవునికి ఉందని అబ్రామ్ నమ్మాడట చూసారా అంత భక్తి అంత ఒక విశ్వాసం అబ్రామ్కి ఉండింది సో ఎనివే ఇక్కడ అతన్ని బలి స్టాప్ చేసి ఇక్కడ చూసేప్పుడు అక్కడ పొట్టేళ్ళు అక్కడ చిక్కుండి ఆ ముళ్ళు ఆ ఒక కొంబ అక్కడ ఒక చిక్కుడు అలాగే అక్కడ ఉంది రెడీగా అప్పుడు మేము వెళ్ళి ఆ పొట్టేళ్ళను పట్టుకొని తన కుమారునికి మారుగా పెట్టి దహనబలిగా అర్పించను అప్రహం ఆ చోటికి ఎహోవా ఈరే అని పేరు పెట్టెను అందుచేత ఎహోవా పర్వతం మీద చూచుకొనును అని నేటి వరకు చెప్పబడును ఎహోవా చూచుకుంటారు యహోవా ఏరి అంటే యహోవా మాకు అన్నీ మాకు ఇస్తాడు లభిస్తాడు అన్నీ మాకు ప్రొవైడ్ చేస్తారు అనే అర్థం సో అలాగా సోదర సోదరి ఎంత ఒక రిమార్కబుల్ ఇన్సిడెంట్ కదా ఆ పశువు మరి అబ్రహాము ఆ పశువు ఈశాఖకు బదులుగా రెడీగా ఇచ్చేకి దేవుడే ఆ పశువుని ఇస్తాడు సో ఆ రీతిగా మనము ఇక్కడ చూస్తాం సో దీంట్లో మనం ఏం నేర్చుకోవచ్చు చాలా విషయాలు ఉన్నది ఇక్కడ అన్నీ డీటెయిల్గా చూడకుండా మెయిన్ విషయం మనం ఏం తెలుసుకోవాలంటే దేవుడు మమ్మల్ని పరీక్షిస్తాడు అది చాలా ఖచ్చితమే సో ఆ పరీక్ష మాకి వచ్చేప్పుడు ఆ ఒక శోధన చాలా సివియర్గా ఉండొచ్చండి అబ్రాహంకి ఇది సాధారణమైనది కాదు కదా చాలా డిఫికల్ట్ ఇరవై ఐదు సంవత్సరం వెయిట్ చేశారు ఆ కొడుకు కొడుకు ఆ కొడుకుని ఎంతో ప్రేమించాడు ఆ కొడుకే సమస్తం ఆ కొడుకు కుమారుడు మూలముగానే తన సంతతి విస్తారం అవుతుంది అనుకున్నాడు అయితే అతను ఇచ్చేయండి ఎప్పుడు కంప్లీట్ అతని డ్రీమ్స్ అతను ఏమి కలకన్నారో అతను ఫ్యూచర్ అన్నీ ఇచ్చేయమంటారు దేవుడు అలాగుంటుందండి సమ్టైమ్స్ దేవుడు టెస్ట్ మనం దేని మీద ఎక్కువ ప్రేమిస్తున్నాము సమస్తం అదే అనుకుంటాము అదే పోతే ఇలాగా ఉంటుందండి అలాగా కూడా దేవుడు మమ్మల్ని పరీక్ష చేయొచ్చు శోధన రావచ్చండి అయితే అబ్రాములు ఉన్న విశ్వాసం మాకు ఉండాలి దేవుని దేవుణ్ణి ఎక్కువ ప్రేమించాల అందరికంటే దేనికంటే ఎక్కువగా దేవుని మనం ప్రేమించాలనేది మనము ఇక్కడ నేర్చుకుంటున్నాం అది మాత్రం కాదు దీంట్లో చాలా ముఖ్యమైన సాదృశ్యం ఏమంటే అబ్రాహ్మ తను ఒకే కుమారుని బలి ఇచ్చేకి పోయారు ఆ బలి ఇచ్చేకి ఇచ్చేప్పుడు దానికి బదులుగా ఇంకొక ఒక పొట్టేళ్ళని దేవుడు ఇచ్చాడు కదా సో దీని ఏ దేనికి సాదృశ్యం అంటే అంటే మన తండ్రి అయినా దేవుడు ఆయన అబ్రామ్ తన కుమారుడిని బలి ఇచ్చినట్లు తండ్రి అయిన యహోవా దేవుడు తన కుమారుడైన యేసు ప్రభు లోకరక్షణ కొడుకు భూమికి పంపించారు సిల్వలో మరణముని అనుభవించేలాగా వదిలేస్తారు కదా దేవుడు తన కుమారుడిని బలి ఇచ్చేస్తారు మన రక్షణ కొడుకు సో అది మనం ఇక్కడ చూస్తాం అక్కడ ఐజాక్ని స్టాప్ బలి ఇవ్వకుండా స్టాప్ చేశారు అబ్రామ్ ఐజాక్ని ఇకుండా నట్లు ఆ బలి పశువుని ఆ ఒక పొట్టేళ్ళు ఇచ్చారు కదా సో అలాగా ఐజాక్కి అంటే బదులుగా పుట్టేళ్ళు అలాగా ఆదాము నుండి మనం అందరూ పుట్టి వచ్చాం ఆదాం చేసిన పాపముకి బదులుగా మన యేసు ప్రభు దేవు కుమారుడు వచ్చి అక్కడ బలి అయిపోయారు దానివల్ల ఆదాముకు ఆదాములో పుట్టిన మనుషులందరూ మరణం నుండి శాపం నుండి విడుదల రక్షణ పొందుకున్నాం కదా దానికి ఈ ఒక విషయం ఎంత బ్యూటిఫుల్గా సాదృశ్యం ఉందని మనము తెలుసుకున్నాం నెక్స్ట్ నాలుగో ఒక సంఘటన అంటే జీవజంతువులకు మనుషులకు జరిగిన రిమార్కబుల్ ముఖ్యమైన ఒక ఘటనను మనం చూసుకొని వచ్చేప్పుడు అదే ఒక రీతిలో ఆ అబ్రాము కుమారుడు ఐజాక్ పెద్దోడైనప్పుడు అక్కడ కూడా ఒక మనం ఈ ఒక విషయం చూస్తాం ఆదికాండము ఇరవై నాలుగో అధ్యాయము నలభై రెండు నుండి నలభై ఆరు వరకు చదువుకుంటే చూసుకోవచ్చు సో ఆదికాండం ఇరవై నాలుగో అధ్యాయంలో ఏముందంటే అదే అబ్రాముకి కుమారుడైన ఐజాకు పెద్దోడు అవుతాడు కదా పెద్దోడైన తర్వాత వాడికి ఒక భార్యని సెలెక్ట్ చేయాలి అబ్రామ్ ఐజాక్ తన కుమారుడికి పెళ్లి చేయాలి అనుకునేప్పుడు ఒక భార్యని కరెక్ట్ అయిన భార్యని ఒక స్త్రీని పిలుచుకొని రావాలని తన జనాల నుండి తీ పిలుచుకొని రావాలని తన సేవకుడైన ఎలియేసర్ని పంపించేది మనం చూస్తాం సో ఎలియజర్ని దే అబ్రామ్ పిలిచి నా కుటుంబం నుండి నువ్వు నా నేను పుట్టిన ఊరికి పోయి అక్కడి నుండి మన కుమారు అయిన సరైన ఒక పెళ్లి కుమార్తెని తీసుకొని రావాలంటారు అబ్రామ్ పైసే అయిపోయింది కదా అప్పుడు ఎలియస్ పంపిస్తారు సో ఎలియజారు పోతాడు పది ఒట్టగలు పైన పోతాడు కదా సో ఎందుకు పది వంటలు ఎందుకు అంటే క్యామల్స్ ఎందుకంటే ఇప్పుడు పిల్లల్ని అడిగేకి పోయేప్పుడు అలాగే సాధారణంగా నడుచుకొని పోయలేదు ఇలా వెళ్తారండి అంత మంచి కార్లో అందరు జతలో అన్ని వేరే వేరే మంచి పదార్థాలు అంతా పెట్టుకొని పోతారు ఎందుకంటే వాళ్ళు పిల్లలు ఇవ్వలే కదా వీళ్ళని చూసి వాళ్ళకి ఏ ఏ బుద్ధి కలగాలి కదా నేను కాదు ఊరు వదిలేసి దూర ఊరికి వెళ్తే అప్పు పది వంటలు పైన వచ్చారంటే వీళ్ళు చాలా బాగా వాళ్ళని వాళ్ళకి తెలుస్తుంది కదా రీతిగా పది వంటలు తీసుకునే వెళ్ళేసారు పోతారు దూర ప్రయాణం చేసి 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 ఫైనల్గా ఆ ఊరికి వచ్చేస్తారు ఊరికి వచ్చినప్పుడు ఇప్పుడు ఏ స్త్రీ వాళ్ళ కుటుంబం నుండే తీసుకురావాలన్నారు అయితే ఎంతో స్త్రీలు ఉండొచ్చు కదా అక్కడ ఆ ఊర్లో ఆ ఊర్లో ఏ స్త్రీ మన యజమాను కుమారుడికి సరైన ఒక పిండ్లమగా ఉంటారు అనేది ఎలాగ డిసైడ్ చేసి ఇది చాలా డిఫికల్ట్ మ్యాటర్ అండి కదా పిల్లలు ఉన్న పేరెంట్స్కి ఆ ఒక ఇది వస్తూ ఉంటుంది ఎప్పుడు మా పిల్లోడికి ఎవరు సరి అయిన ఒక భార్యగానో లేదంటే భర్తగా రావాలా కదా అనేది ఆలోచన ఎల్డర్స్గా మాకు చర్చిలో ఏమొస్తుందండి అనేకలు చెప్తారు మా బిడ్డకి మీరు ఒక మ్యాచ్ చూడండి అని చెప్పేప్పుడు మాకు చాలా డిఫికల్ట్ సిచ్యువేషన్ అనేది చాలా ఏం చేయాలండి దాని గురించి ఆలోచన చేయాల కదా ఇది ఎందుకంటే ఒకవేళ మన ప్రపోజల్ తీసుకొచ్చి చెప్పి అది మ్యారేజ్ బాగా అయిందంటే ఓకే అది ఏమైనా ట్రబుల్ వస్తే ఎన్ని సంవత్సరం అయిన తర్వాత కూడా ఏం చెప్తారండి అయ్యో ఇదే బ్రదర్ చెప్పారు ఈ సిస్టర్ చెప్పిన మ్యాచ్ ఇదే ఇలాగ అయిపోయింది అలాగ మా పైన ఇది వచ్చేస్తుంది అప్పుడు ఎలియేజర్ చాలా టెన్షన్గా అక్కడేం చేస్తాడని మనం చూసుకుందాము నేను నేడు ఆ బావి ఎద్దుకు వచ్చి అబ్రహామును నా యజమానుని దేవుడవైన యహోవా నా ప్రయాణమును నీవు సఫలము చేసిన ఎడల నేను ఈ నీళ్ల బావియొద్ద నిలిచి ఉండగా నీళ్లు చేదుకొనటకు వచ్చిన చిన్నదానితో నేను నీవు దయచేసి నీ కడవలో నీళ్లు కొంచెము నన్ను త్రాగనిమ్మని చెప్పినప్పుడు నీవు త్రాగుము నీ ఒంటిలకు చేది పోయేదనని ఎవత చెప్పునో ఆమె నా యజమానుని కుమారునికి యహోవా నియమించిన ఉండును గాకని మనం చేసుకొంటిని చూసారా అక్కడ ఏం చెప్తారంటే దేవుడి దగ్గర ప్రార్థన చేస్తారండి ఎలాసరో ప్రార్థన చేస్తారండి ఏమని దేవుడా బ్రాహ్మ దేవుడా ఏం చేయండి ఇంత గొప్ప పని నాకు అప్పగించాడు ఎలాగో నిన్ను తెలుసుకోవాలా సిరి అయిన పిల్ల ఎవరని అని ప్రార్థన చేసి ఒక మాట దేవుడి దగ్గర ఆడుకుంటారు ఏమంటే నేను అక్కడ బావి ఉంది బావి దగ్గర నీళ్ళు తీసుకునే అందరు పిల్లకాయలు వస్తున్నారు అప్పుడు స్త్రీలంతా అప్పుడు వాళ్ళ దగ్గర నేను నీళ్ళు అడుగుతాను నీళ్ళు ఏమ్మా తాగేకిని అప్పుడు ఏ ఒక స్త్రీ నీకు ఇస్తాను నీ ఒంటలకు ఇస్తాను అని చెప్తుందో తానే ఆ నాట్ ఓన్ అది కరెక్ట్ అయిన పిల్లని నాకు అదే సైను ఒక గురుతు అని చెప్పి పోయి అక్కడ నిల్చుకుంటానండి చూసారా ఎంత కాలం నిల్చుకున్నారో ఎంత నీళ్లు తాగారో తెలియదండి ఎందుకంటే ఆ ఒక సరైన అమ్మాయి ఓకే చెప్పాలి కదా చూడండి నువ్వు నా హృదయంలో అట్లా అనుకునేట చాలింపక ముందే రిబ్కా భుజం మీద తన కడవను పెట్టుకొని వచ్చి ఆ బావిలోనికి దిగిపోయి నీళ్లు చేదుకొని వచ్చను చూసారా అప్పుడు నీళ్ళు ఇవ్వాలంటే అక్కడ ట్యాప్ రన్నింగ్ వాటర్ అంతా లేదు అక్కడ ట్యాప్ తిప్పితే నీళ్ళు వచ్చేలాగా ఏం చేయాలండి దిగి దాన్ని ఏం చేయాల లాక్ రావాల కదా సో ఇది చాలా ఒక శ్రమ ఉందండి సో అలాంటి వాళ్ళు ఎవరైనా పురుషులు పోయి నీళ్ళు అడిగితే ఇచ్చేస్తారా ఈజీగా అంటే చాలా జనాలు కొందరంతా ఇచ్చేస్తారండి ఏమో నీళ్ళు అడిగారు నీళ్ళు కావాలన్నా నీళ్ళు నీకు ఇస్తానని ఇచ్చేసి కొంచెం అలాగే పోతూ ఉంటారు అది కొందరు అది కూడా ఇయ్యరండి నేను ఎందుకు ఇవ్వాల ప్రశ్నలు అడుగుతారు ఎందుకంటే బైబిల్లో కొత్త నీరు ఏసు ప్రభు ఆ సమార్య స్త్రీ దగ్గర నీళ్ళు అడిగితే ఇచ్చేసిందా ఏం చెప్పింది ఏమంతా జాతి కులమంతా మాట్లాడింది కదా నీ నువ్వు యూదుడు మేము సమారియులు నువ్వు నా మా దగ్గర నీళ్ళు అడుగుతున్నావే ఏమేమి ఏమంది ఎంత మాటలు అక్కడ జరిగింది అలాగంతా చాలా జనం చేస్తారండి మ్యాక్సిమం కొందరు నీళ్ళు అడగారా నీళ్ళు ఇచ్చేసిపోతా అంటారు అయితే అయితే ఈమెం చెప్పిందంటే నీకు ఇస్తాను నీ వంటలకు ఇస్తాను అని చెప్పాలంట సోదరా సోదరి అలా చెప్పాలంటే చాలా ఒక కష్టమైన విషయం ఎందుకంటే వంటలు ఎంత నీళ్ళు తాగుతుందండి ఒక గాడది ఒక ఆవు ఒక బకెట్ నీళ్ళు ఈజీగా తాగిస్తుందండి అయితే వంటలు నీళ్లు ఒక్క నెలకు ఒకసారి అది తాగుంటు తాగేదండి ఎంత దూరం నుండి ప్రయాణం చేసుకుని అది వస్తున్నాను అప్పుడు నీళ్ళు దొరికితే బాగా తాగేస్తుంది అది పది వంటలు ఉంది అంటే ఒక వంటకి ఒక పది బకెట్లు అంటే అప్పుడు ఎన్ని వంద వరకు తీసేయాల శ్రమ ఎంత శ్రమ పొందేకి ఆమెకి రెడీగా ఉండాలా చూడండి అది చాలా కష్టమైన ఒక పరీక్ష ఇప్పుడు నాకు దాహం ఇమ్మని నేను ఆమెను అడుగుగా ఆమె త్వరగా తన కడవను దించి త్రాగుము నీ ఒంటెలకును నీళ్లు పెట్టేదనని చెప్పాను కనుక నేను త్రాగిని ఆమె వంటలకు నీళ్లు పెట్టాను చూసారా చూసారా సోదర సోదరి ఏం చేస్తానండి నీకు ఇస్తాను వంటనే నీళ్ళు ఇచ్చి వంటలకు ఇస్తానని చెప్పి పోయి పోయి మోసుకొని మోసుకొని వచ్చి ఆ వంటలకంతా నీళ్లు ఇస్తుందండి అప్పుడు ఇక ఎంత సంతోషం అవుతుంది ఇమ్మీడియట్గా గోల్డ్ బంగారు ఇయర్ రింగ్స్ నెక్లెస్ అన్ని బంగారం అంతా వేసేస్తాడు ఆమెకి ఎంత బాగుందండి బ్యూటిఫుల్గా ఇది ఒక సీను కదా నీళ్ళు ఇచ్చింటే వాళ్ళకి బంగారమే దొరికింది అది మాత్రం కాదు బంగారము ఈ వజ్రాలు మాత్రం కాదు ఎంత గొప్ప ఇంటిలో ఒక భార్యగా పోయే ఒక అవకాశము దొరికిందండి దానికంటే గొప్పది ఏమంటే ఆ రెబేకాకి మన ప్రభు అయిన యేసుక్రీస్తు మెస్సాయాకి తల్లి అయిపోయిందండి వాళ్ళ వంశం నుండే ఎవరు పుట్టింది యాకోబు యాకోబు నుండే ఆ గోత్రం నుండే యేసు ప్రభువు పుట్టింది కదా ఎంత ఒక శ్రేష్టమైన ఆశీర్వాదం పొందుకున్నారు నీళ్ళు ఇచ్చే విషయంలో కదా అంటే అంటే ఇచ్చేయాలంటే వాళ్ళ మనసు ఎలా ఉండాలి కదండి ఆలోచన చేయండి చాలా జనం నీళ్ళు ఇవ్వండి ఈయన పోరా అంటారు కదా కొందరు ఎంత అడగారో అంత ఇచ్చేస్తారు అయితే ఈమె మనసు ఎలాగ ఉందంటే ఎంత పెద్ద మనసు అబ్రాములు ఇంటిలో మూడు వందల పద్దెనిమిది సేవకులు ఉన్నారండి పెద్ద కుటుంబము అంత పెద్ద కుటుంబంకి పోయే ఒక స్త్రీ ఇంత పెద్ద మనసు ఉన్న వాళ్ళు ఉండారా కదా అలా ఉంటేనే అప్పుడు ఆ ఇంట్లో అడ్జస్ట్ అయిపోవచ్చు అలాంటి ఒక వ్యక్తిని అక్కడ సెలెక్ట్ చేస్తున్నాడు కదా సో ఆ రీతిగా ఉండింది ఆమె ఒక మనసు ఆ ఒంటల పైన ఒక ప్రేమ చూపిస్తుంది నీతిని పైన మాత్రం కాదు ఇతను దాహంగా ఉన్నాడంటే అతనికి అతనికి దాహం అంటే వంటలకు దాహంగా ఉందని ఆలోచన చేసింది అది కదా ఒక జీవ జంతువులపైన కూడా ఒక కనికరం ఒక ప్రీతి ఒక ప్రేమం వచ్చింది అలాగ ఉండాలండి ప్రేమ ఉండాల సో ఈ విషయంలో మనం ఏం నేర్చుకోవచ్చు అంటే ఎలాగ అబ్రాము తండ్రైన దేవుడికి సాదృశ్యుడు తన ఐజాకు తన కుమారుడు యేసు ప్రభుకి ఆ యేసు ప్రభుకి బలిగా ఇచ్చారు ఇప్పుడు అదే యేసుప్రభకి ఒక భార్య అలాంటి ఒక సంఘముని దేవుడు తెలుసుకుంటున్నాడు చూసారా ఈ రెండు వేల సంవత్సరం అదే ఎలియజర్ని పంపించి ఇప్పుడు ఎలియజర్ అంటే దేవుని పంపించిన పరిశుద్ధాత్మ మూలంగా ఈ లోక సర్వజనం నుండి రెబేకా లాంటి ఒక సంఘముని దేవుడు ఏర్పరచుకుంటున్నారు వాళ్ళకి ఎలాంటి మనసు ఉండాలా ప్రేమ ఉండాలా చూసారా ఆ వంటల పైన ప్రేమ దేవుని సేవకుల పైన ప్రేమ కదా ఆ దేవుని సేవకుని తీసుకొచ్చిన వంటలు వంట పైన కూడా అంత ప్రేమ చూపించింది అంటే ఆ వంట ఏమంటే అదే వేరే టెన్ క్యామోల్స్ అంటే అదికి వేరే అర్థం ఉందండి ఎనివే దేవుని వాక్యము దేవుని సత్యము పైన ప్రేమ ఉండాల దేవుని వాక్యం పైన ప్రేమ ఉండాలా దేవుని వాక్యము ఇచ్చేవాళ్ళ పైన ఆ ప్రేమ ఉండాల అదే దేవుడు చూస్తున్నాడండి నీళ్ళు ఇచ్చి వాళ్ళు పోషించి ఎంత ప్రేమ ఆమె ప్రవర్తించింది దానివలన ఎంత ఒక ఆశీర్వాదం ఇన్స్టెంట్గా ఆమె పండుకొన్నాను అదేలాగా మనమందరం యేసు ప్రభుకు ఒక పెండ్లి కుమార్తెలాగా మనము సెలెక్ట్ అవుతున్నాము ఏసు ప్రభులు ఉన్న ఆ ప్రేమ మనలో కూడా ఉండాలి దేవుని సత్యము పైన దేవుని ఆత్మ పైన మనం ప్రేమ ఆత్మీకమైన విషయం పైన మాకు ఆసక్తి ఉండాలి దాని కొరకు శ్రమాన్ని అనుభవించే దానికి మనం రెడీగా ఉండాలండి ఎంతో జనం ఉన్నారండి వాళ్ళ 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 స్వభావం ఎలా ఉంటుంది కొందరు ఏమైనా అడిగితే ఏమండి చేయరండి చెప్తేనో దేవుని పనినే సంఘంలో ఈ ఒక పని చేయాలంటేనే చేయరు చేస్తామనేది చెప్పేస్తారు మనసు మర్చిపోతారు దాని గురించి మళ్ళీ ఏమీ ఒక యూజ్ ఉండదు చేస్తారా కొందరు చెప్తే ఎంత చెప్పమో అంత పోతా ఉంటారు అంతే అదే కొందరు ఉన్నారండి ఒకటి చెప్తే రెండు చేసి ఉంటారండి ఏమండి ఎక్కువగా అడిగిన దానికంటే ఎక్కువ చేస్తుంటారండి అలాంటి వాళ్ళే దేవుడు ఏర్చు ఏర్పరచుకునే పరిశుద్ధమైన ఆ ఒక సంఘము చూసారా యేసు ప్రభుకి కూడా పునరుత్నంలో జతులు చేరి మహిమలో ఆయనతో పరిపాలన చేసే ఆ సంఘము ఆ రెబేకా లాంటి ఒక స్వభావము కలిగిన వాళ్ళు ఉన్నారు అని మనము ఈ ఒక విషయంలో తెలుసుకోవచ్చు కదా సో ఎనీవే ఇది నాలుగో విషయము నెక్స్ట్ ఐదో విషయం ఒక జనరల్గా మనం చెప్పుకుందాం ఏమంటే ఇజ్రాయలు అరణ్యంలో ఉన్నప్పుడు తర్వాత కూడా ఆలయం కట్టినప్పుడు కూడా వాళ్ళ పాప పరిహారం కొరకు వాళ్ళకి సమాధానం కొరకు ఏ ఒక కృతజ్ఞత వాళ్ళు చెల్లించుకోవాలంటేనో వాళ్ళకి పశువులు చాలా ముఖ్యంగా అవసరంగా ఉండింది కదా బలి పశువులు ఇవ్వాల ఆ పశువులు ఇవ్వకుండా ఆ బ దాన్ని బలి ఇవ్వకుండా వాళ్ళకి పాప నివారణము లేదు ఆ బలి ఇచ్చేప్పుడు ఎన్నో రకాలుగా బలి ఇచ్చేవాళ్ళు కదా వాళ్ళు వాళ్ళు పాపం పోవాలంటే ఆ బలి పశువు తీసుకొచ్చి దాని తలపైన వీళ్ళు పాపం మో మోసి మోపి దాన్ని ఏం చేస్తారు చంపేవాడు అది కూడా స్కేప్ గోట్ అని మీకు తెలుసు ఆ తెలుగులో ఏమంటారో ఇప్పుడు నాకం లేదు రెండు మేకల్ని తీసుకుంటారు దాంట్లో ఒకటి పైన పాపం అంతా చెప్పేసి దాన్ని విడిసేస్తారు కదా సో అది అరణ్యంలో వదిలేస్తారు ఇంకోటి దాన్ని తీసుకొని పోయి కట్ చేసి దాని రక్తం పరిశుద్ధ స్థలంలో వేస్తారు అప్పుడు వీళ్ళకి పాపం ఏమయ్యేది కడుగపడేది సో ఈ రీతిగా అనేక బలిలంతా ఇచ్చేవాళ్ళు దహన బలిలు ఇచ్చేవాళ్ళు సో బలి లేకుండా వాళ్ళకి సమాధానము శాంతి దొరికేది కాదు దేవుని ఆశీర్వాదం కావాలంటే దేవుని కృప కావాలంటే ఈ బలిలు ఇవ్వాలి అప్పుడు ఆ కాలంలో సో ఇదంతా దేనికి సాదృశ్యము కదా అని చూస్తే ఏ బ్రియో అధ్యాయము మూడో వచనం నుండి పదవి వరకు మనం వచనంలో చదివితే ఇదంతా బలిలు బలులు ఇచ్చే ఈ పశువులంతా ఆధ దేవుడు నిజంగా కోరుకోలేదు ఇదంతా ఒక ఛాయగా ఉండింది ఒక నేడగా ఉండింది దేనికే ఒక నేడ అంటే మన ప్రభు అయిన యేసు క్రీస్తు ఆయనకు ఇదంతా నీడగా ఉందని ఏ పదో అధ్యాయము మూడు నుండి పదో వరకు మనం చదువుకుందాం ఈ చాప్టర్ టెన్ వర్సెస్ త్రీ టు టెన్ అయితే ఆ బలు అర్పించుట చేత ఏటేటా పాపములు జ్ఞాపకమునకు వచ్చి చిన్నవి ఎలయనగా ఎడ్ల ఎక్కువయు మేకలో ఎక్కువ రక్తము పాపములను తీసివేయట అసాధ్యము చూసారా ఎడ్ల యొక్క మేకల యొక్క రక్తము పాపమునే తీసేది అసాధ్యం అదొక సాదృశ్యంగా ఉండి అంతే ఆయన ఈ లోక ప్రవేశించినప్పుడు ఇలాగ చెప్పుచున్నాడు బలియు అర్పణయురలేదు గాని ఒక శరీరమును అమర్చితివి చూసారా నాకు ఒక శరీరం అమర్చితి ఎందుకంటే మనుషులు పాపముకి తీసేయాలంటే ఒక మనిషి బలి అవ్వాల దానికి ప్రభు ఏమై పరలోకముందు దిగి వచ్చినప్పుడు ఒక మనిషి ఒక శరీరములో ఆయన వచ్చారు హోమములను పాప పరిహారార్థ బలులను ఇష్టమైనవి కావు అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటిని బలులు అర్పణలు పూర్ణ హోమములు పాప పరిహారార్థ బలులను నీవు కోరలేదనియు అవి నీకు ఇష్టమైనవి కావనియు ఆయన చెప్పిన తరువాత ఆయన నీ చిత్తము నెరవేర్చకు ఇదిగో నేను వచ్చి ఉన్నానని చెప్పుచున్నాడు చూసారా ఇది బాప్తిజం తీసుకున్నప్పుడు దేవు యేసు దేవునికి తన శరీరం జీవ బలిగా అర్పణ చేసేది అది సిలువలో ఏమైంది ఎండైంది సిలువ వరకు బాప్తిజం తీసుకున్నప్పుడు నుండి ప్రత్యేకమా ఒక జీవ బలిగా ఆయన శరీరం ఇచ్చేస్తారు అది దేవునికి ప్రియమైన యజ్ఞము వేరే అన్నీ ఇచ్చే నా యజ్ఞం అంతా ఏమైందండి అదంతా ప్రయోజనం లేదు అదంతా ఒక నీడగా ఉండిందని మనము ఇక్కడ ఎంత తెలుసుకోవచ్చు దానివల్ల యేసు ప్రభు ఇచ్చిన బలి మూలంగా మన పాపమంతా కడగపడింది మేము సమాధానం పొందుకొని ఎంతో దేవుని ఆశీర్వాదంలో మనము ఉన్నామనేది ఈ పశువులంతా మనం చూసేప్పుడు ఆ పాత నిర్గమన కాండంలో మరి ద్వితీయోపదేశ కాండంలో సంఖ్య కాండం ఇదంతా చూసినప్పుడు చదివినప్పుడు మాకు అదే మాకు గుర్తు రావాలి ప్రతి ఒక్క బలి యేసు ప్రభు ఒక శరీరము యేసు ఇచ్చిన ఆ త్యాగముకి సాదృశ్యంగా ఉంది నెక్స్ట్ సోదర సోదరి అరణ్యంలో వాళ్ళు ప్రయాణం చేసుకొని వచ్చేప్పుడు ఇంకొక సంఘటన జరిగింది అప్పుడు వాళ్ళు మాంసముని చాలా కోరుకుంటారు మాంసాహారం కావాలా ఈ మన్నా ఇచ్చారు దేవుడు బ్రేక్ఫాస్ట్కి లంచ్కి డిన్నర్కి అదే మన్నానే అండి ఎలా ఉంటుందండి అంటే మన్నం ఒకే ఒక టైప్ ఉంటేనో కానీ డిఫరెంట్ టైప్గా వండుకుండవచ్చు ఇప్పుడు ఎలాగంటే మనము రైస్ మార్నింగ్ రైస్ని మనము ఏం చేసుకుంటాము ఏమన్నా పిండి చేసి ఇడ్లీలు చేయవచ్చు లేదంటే అదే రైస్ని వండుకొని అన్నం చేసుకొని తినొచ్చు మళ్ళీ దాన్ని దోశ చేసుకుని దోశ తినవచ్చు ఈ రీతిగా డిఫరెంట్గా వెరైటీగా యూజ్ అనుకోండి అయితే వాళ్ళకి తిండి పైన ఎక్కువ ఆశ వచ్చేసింది అంటే ఇది మాంసం పైన ఆశ వచ్చేసింది మాంసాహారం ఆహారం తినాలా అని చాలా వాళ్ళకి ఆశ వచ్చేసింది వచ్చినప్పుడు వాళ్ళు కరెక్ట్ రీతిలో వచ్చి దేవుని దగ్గర ఓపికతో అడిగి ఉండొచ్చు అయితే వాళ్ళు ఏం చేస్తారు దేవునికి విరోధముగా చాలా కంప్లైంట్ ఏమండి ప్రారంభిస్తారు దేవుని విరోధంగా మాట్లాడుతూ మోసకి విరోధంగా మాట్లాడుతూ ఐగుప్తులే మనం బాగా బాగుంటేమే ఎందుకు తీసుకొచ్చారు ఐగుప్తుండి అక్కడ బాగానే మేము చేపలు తినుకొని మాంసం తినుకొని బాగుంటేమే అనే రీతిగా మాట్లాడిస్తారు చూడండి అప్పుడు దేవుడు వాళ్ళకి మాంసం ఇస్తారు కదా ఏ రీతిగా అనేది ఆది కాండం కాదు అరణ్యకాండము అంటే సంఖ్యాకాండం అనుకుంటా నంబర్స్ లెవెన్ చాప్టర్ ఎయిటీన్ టు ట్వంటీ నీవు జనులను చూచి ఇట్ల మీరు రేపటికి పరిశుద్ధపరచుకు మీరు మాంసము వినున్నట్లు ఏడ్చి మాకు ఎవరు మాంసం పెట్టుదురు ఐగుప్తులో మాకు బాగుగానే జరిగినదని మీరు చెప్పుకుంటే ఎహోవా మీకు ఇచ్చును మీరు తిందురు ఒక్క దినము కాదు రెండు దినములు కాదు ఐదు దినములు కాదు పది దినములు కాదు ఇరువది దినములు కాదు ఒక నెల దినముల వరకు అనగా అది మీ నాసిక రంధ్రములలో నుండి వచ్చి మీకు అసహ్యము పుట్టు వరకు దానిని తిందురు చూసారా మాంసం 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 అని ఏంటే దేవుడు మీకు మాంసం ఇస్తాను ఒక్క దినక రెండు దిన ముప్పై దినము కంటిన్యూస్గా తినండి అని ఇచ్చేసారు దేవుడు మీ ముక్కు నుండి రచ్చాలా అంత తినండి అని అంత దేవునికి కోపం వచ్చింది వాళ్ళ యొక్క ప్రవర్తన అక్కడ చూసారా అప్పుడు తర్వాత ముప్పై ఒకటో వచ్చిన చూసేప్పుడు దాని నుండి దేవుని శాపం కూడా తెచ్చుకున్నారు తరువాత ఎహోవాస్ సన్నిధి నుండి ఒక గాలి బయలుదేరి సముద్రం నుండి కూరేళ్లను రప్పించి ఆళ్ళను చుట్టూ ఈ ప్రక్కను ఆ ప్రక్కను దిన ప్రయాణం అంత దూరం వరకు భూమి మీద రెండు మూరల ఎత్తున వాటిని పడజేసాను చూసారు అదే పావురాను పావుర అంటే అంటారు అంటే ఒక చిన్న కొడి లాగా ఉంటుంది అది ఫాస్ట్ గా సూత్రం ఇండియాలో కూడా ఉంది పట్టుకునేదే ఉంటుందండి అది పరిగెత్తుకొని వచ్చేసిందంట ఆ ఆ రాత్రి అంతయు మరుసటి చుండిరి తక్కువ కూర్చుకొని వాడు నూరు తూములను పూర్చుకొనెను తరువాత వారు తమ కొరకు పాళ్ళు చుట్టూ వాటిని పరచిరి ఆ మాంసము ఇంకా వారి పండ్ల సందున ఉండగానే అది నమలకు మునిపే ఎహోవ కోపము జనుల మీద రగులుకొనెను ఎహోవ తెగులు చేత వారిని బహుగా బాధించెను మాంసాపేక్ష గల వారిని జనులు అక్కడ పాతి పెట్టినందున ఆ అను నాకు పెట్టబడేను చూసారా ఎంతో వాళ్ళు తీసుకుంటారు అంత ఏరుకొని ఏరుకొని తిని తిని దాన్ని మళ్ళీ దాన్ని ఎండ పెట్టి ఎండ మాంసము చేసుకొని ఒక్క నెల తినేస్తారు అది తిని ఎప్పుడు అప్పుడు ఒక ఎంత మాంసం కొరకు ఇష్టపడి రీతిగా చేస్తాను చూసి దేవుడు ఒక ప్లేగ్ని పంపించినప్పుడు అనేకలు చనిపోతారు దానివల్ల సో ఈ ఒక సంఘటన నుండి మనం నేర్చుకోవచ్చు ఇప్పుడు మనము ముఖ్యంగా లాగా ఐగుప్తు నుండి విడుదలయి కానానికి పోయినట్లు ఈ లోక నుండి మనం రక్షణ పొంది పరలోక రాజ్యం కొరకు మనం ప్రయాణం చేస్తున్నాం ఈ మాకు ఉన్న ప్రస్తుతమైన జీవితమే ఒక ప్రయాణము కదా అరణ్యం అనే ఎడారిలో పోతున్నాము ఈ లోకం అనేది ఒక ఎడారి ఇప్పుడు దేవుడు మాకు కావాల్సింది ఇస్తాడు ఈనాడుకు మాకు కావలసిన ఆహారం ఇవ్వమని ప్రార్థన చేయమని యేసు నేర్పించాడు ఎంత కావాలో అంత ఇస్తారండి అయితే ఎక్కువ లగ్జురీస్ అంతా మనము కోరుకోకూడదు ఈ ప్రజెంట్ లైఫే సమస్తము ఆ సంతోషం అనుభవించాలనేదే మా ఒక దృష్టిగా ఉండకూడదు అది మనం ఇక్కడ నేర్చుకోవాలి వాళ్ళు మాంసం ఇష్టపడరు అంటే వాళ్ళు ఐగుప్తుకి కంపేర్ చేసుకున్నారు ఐగుప్తం బాగుంటే అని వాళ్ళు పోయే ఆ పరిశుద్ధమైన ఒక ఆ దేశము కానా దేశం ఎంత అద్భుతంగా ఉంది అక్కడ ఎంత నిరంతరం మనం సంతోషం ఉండొచ్చు అని అనుకోలేదు వాళ్ళు అయితే ఇప్పుడు ప్రజెంట్కే వాళ్ళు ఓపిక లేకుండా ఇప్పుడే మనం బాగుండాలని చాలా ఎక్స్పెక్ట్ చేశారండి అది తప్పైపోతుంది కదా దేవుడు మనము అదే పాట ఇప్పుడు మనము ఓచుకోవాలి ఎందుకంటే ఇది ఒక ప్రయాణం అంతే సాగిపోతున్నాం మమ్మల్ని పరిశుద్ధులుగా చేసే కొరకు దేవుడు ఎన్నో శోధనల్ని మాకు ఇవ్వచ్చు మాకు లిమిటెడ్గా ఇవ్వచ్చు మాకు ఎంత కావాలో అంత ఇస్తున్నారు ఏమని మనం ఎక్స్పెక్ట్ చేసిందంతా ఇరు మనం ఆశించేదంతా మనం పొందుకోలేము ఈ జీవితంలో ఎందుకంటే అదంతా ఇచ్చేస్తే మనము పరిశుద్ధంగా మనము తయారు మాకు పరిశుద్ధతకి ఎంత కావాలో అంత ఇస్తున్నానండి దేవుడు ఎక్కువ ఇచ్చేస్తే ఏమైపోతాం మనము దేవుణ్ణి మర్చిపోతాం ఇజ్రాయల్లాగా మాంసం తిని తిని వాళ్ళు దేవునికే కోపం వచ్చేలాగా చేసేసారు అంటే మాంసమే తినకూడదని కాదు ఉండే దాంట్లో మనం తృప్తిగా ఉండాలా తినేదే ఆహారం కొందరు ఉన్నారు కదా వాళ్ళ ఉదర నిమిత్తం ఏమండి ఉదరమే వాళ్ళకి దేవుడు అంటే పొట్టనే దేవుడు అంటారు అలాగా నీకు కొన్ని క్రైస్తులు కూడా ఏమండి ప్రతిరోజు మాకు నాన్ వెజ్ ఉండాలండి మాంసం లేకుండా మనం తినలేమండి అనే అది అరితిగా ఉన్నారండి తినేదే వాళ్ళ మెయిన్ ఉద్దేశం అండి తినే కొరకే బతుకున్నారని అండి తినేదంటే ఈ మాంస ఆహారం మాత్రం కాదు మాంసిక ఇచ్ఛలు ఆశలు అది దాని వెనకాల మనం పోకూడదండి దాన్ని కొరకు మనము చంపేసుకోవాలి ఉంది కదా మాంసిక ఇచ్చల్ని ఆశల్ని మీరు చంపేండని ఉంది అంటే అదంతా వదిలేయాల ఇప్పుడు మనం సంతోషంగా ఉండాలి అనేది మా స ఉద్దేశంగా ఉండకూడదు ఇప్పుడు మా శరీరం జీవబలిగా మనం దేవునికి ఇయ్యాల యేసు ప్రభుని వెంబడించి మనము ఆ రీతిగా జీవించాలి ఇప్పుడు సుఖము ఇప్పుడు సౌకర్యము కంఫర్ట్ కన్వీనియన్సు గొప్ప పేరు ఇదంతా మనం అనుకొని ఉంటే మనము దేవుని రాజ్యం పోయే అర్హత మనకు ఉండదు దానివల్ల లాగా మనము కంప్లైంట్ చేయకుండా దేవుని విరుద్ధంగా మాట్లాడకుండా మనకు వచ్చేది మనము ఏముండాల కంటెంట్మెంట్ అంటే తృప్తిగా ఉండి మనం ఎక్కడ పోతున్నాము ఇప్పుడు ప్రయాణంలో కష్టకరంగా ఉంటేనో దాన్ని ఓడ్చుకొని మనం ఉండాలనేదే ఈ ఒక సందర్భం నుండి మనం నేర్చుకునే పాఠం మరి ఇంకొక విషయము ఇది ఏడవ విషయము జనరల్ ఇన్ మోస్ట్ ఆఫ్ దెమ్ మీరు చెప్పేది ఇదే ఆన్సరే ఫస్ట్ చెప్పేస్తారు ఎందుకంటే ఇది చాలా రిమార్కబుల్గా ఉంది కాబట్టి వాళ్ళ పశువులకు మనుషులకు జరిగిన ఈ సంఘటనలు చెప్పంటే ఇదే చెప్పేది మ్యా మ్యాక్సిమము ఏమంటే బాలము మరి వాడు ఒక గాడిది కదా బీలాము గాడిది గురించి చెప్పేస్తారండి ఏమి బీలాము గాడిది అంటే అది మాట్లాడేసింది కదా టాకింగ్ డాంకీ సో ఇది ఎక్కడ ఉందంటే అరణ్యకాండము పదకొండు కాదు ఇరవై రెండో అధ్యాయంలో ఇరవై రెండో వచనం నుండి మనం చదువుకుంటే మాకు తెలుస్తుంది నంబర్స్ చాప్టర్ ట్వంటీ టూ వర్సెస్ ట్వంటీ టూ అతడు వెళ్ళిచుండగా దేవుని కోపము రగులు కొనెను నిలిచెను ఇది తెలుసు కదా మీకు ఆ పాట విలియం విలియం అనేది ఒక ప్రవక్త వాడిని రాజు పిలిపిస్తాడు ఇజ్రాయెల్ జనాలు వస్తున్నారు కదా వాళ్ళకి విరుద్ధంగా నువ్వు శాపమి అని వీళ్ళని పిలుస్తారు వీడు అనేస్తాడు దేవుడు చెప్తాడు మేము పోవద్దని వీళ్ళకూడదని అయితే ఏం చేస్తాడంటే రాజు బహుమానం అంతా ఇచ్చి అట్రాక్ట్ చేస్తారు అప్పుడు వీడు ఆ దానికి ఆశపడి రాజు ఇచ్చే ఆ బహుమానం కొరకు దేవునికి విరుద్ధముగా ఇజ్రాయల్కి ఇచ్చేకి బయలుదేరిపోతున్నాడు గాడిద పైన అప్పుడు దారేలో యహవాదూత అడ్డగా నేర్చుకున్నాడంట అతడు తన నెక్కిపోవచ్చుండగా అతని పనివారు నిలిచి ఉండుట ఆ గాడిద చూచెను గనుక అది త్రావును విడిచి పొలములోనికి పోయెను విలాము గాడిదను దారికి మలుపవలెనని దాని కొట్టగా ఎహోవా దూత ఇరుప్రక్కలను గోడలు గల ద్రాక్ష తోటల సందులో నిలిచెను గాడిద ఎహోవా దూతను చూచి గోడ మీద పడి బిలాము కాలును గోడకు అదిమెను గనుక అతడు దాని మరలా కొట్టెను యహోవా దూత ముందు వెళ్ళుచు కుడికైనను ఎడమకైనను తిరుగుటకు దారి లేని ఇరుకు చోటను నిలువగా గాడిద యహోవా దూతను చూచి బిలాముతో కూడా క్రింద కూలబడెను గనుక బిలాము కోపము మండి తన చేతి కర్రతో గాడిదను కొట్టెను చూసారా అదే సో గాడిద పైన పోయేప్పుడు ఏహో దూత అడ్డగా నిలుచుకున్నప్పుడు గాడిది చూసింది ఇతనికి చూడలేదు ఏమండి ఇతన్ని ఏమీ చూడలేదు కనపడలేదు గాడిది చూసేసి పొలాల లోపల వెళ్ళిపోయింది అప్పుడు మళ్ళీ దాన్ని కొట్టి దారికి తీసుకొస్తాడు ఇంకా ముందు ఉంటే రాత్రి మధ్యలో పోతా రాయి ఇదేం చూస్తుంది ఆ దూతను చూసి భయపడి రాత్రికి దగ్గరికి పోయినప్పుడు కాల్కి దెబ్బ అయిపోతుంది అప్పుడు మళ్ళీ కొడతాడు గాది గడిదిని మూడోసారి ఒక దారిలో పోతున్నప్పుడు వేరే దారినే లేదు పోయేకి రైట్ లేదు లెఫ్ట్ లేదు అప్పుడు గాడిదేం చేసింది కూర్చొని వేస్తుంది పోకుండా ముందుకు పోకుండా అప్పుడు దాని బాగా కొడుతున్నప్పుడు అప్పుడు ఏమైందంట చూడండి ఇప్పుడు ఏహోవా ఆ గాడిదకు వాక్కునిచ్చాను కనుక అది నీవు నన్ను ముమ్మారు కొట్టితివి నేను నిన్నేమి చేసి నని బిలాముతో అనగా నిమండి సడన్గా మాటలు ఇచ్చేసాడంట దేవుడు గాడిదీకి కొన్ని సందర్భం చెప్తాం కదా ఆ ఒక కుక్కకి ఏమైనా నోరు ఉంటే ఏం మాట్లాడుతుందో అని కదా చెప్తాం కదా నోరు లేని జంతువులు అని చెప్తాం కదా అంటే మాట్లాడలేరని సడన్గా దేవుడు దాన్ని ఇంక మాట్లాడే శక్తి ఇచ్చేసాడు అంటే ఇది యాక్చువల్లీ ఇక్కడ దేవుడే మాట్లాడుతున్నారని చెప్పొచ్చిన గాడిదీద్ది ద్వారా ఎందుకంటే గాడ్దీదే మాట్లాడదా దానికి ఓకల్ కార్డ్స్ లేదు మళ్ళీ ఎంతే సౌండ్ చేస్తే నేను కొన్ని కూడా ఇంటర్నెట్లో టాకింగ్ డాంకేస్ అని చూడండి ఈ గాడిదలు మాట్లాడేది అది ఒకే సౌండ్ని వెరీ వెరీ రిత్గా జోరుగా మెల్లుగా ఫాస్ట్గా స్లోగా చెప్తూ ఉంటుంది సౌండ్ వస్తూ ఉంటుంది తప్ప క్లియర్ వర్డ్స్ రాదు ఎందుకంటే గాడిద మాట్లాడాలంటే దానికి లాంగ్వేజ్ తెలియాలి కదా మనిషి లాంగ్వేజ్ తెలియాలా ఈ పరిస్థితి తెలుసుకోవాలా అంత రీజనబుల్గా మాట్లాడాలంటే అది దానికి అంత లేదు కదా అది సెన్స్ ఆఫ్ జస్టిస్ ఉండాలి అంటే నీతి న్యాయం అనేది నువ్వు నన్ను రాంగ్గా కొడుతున్నావు అది మాట్లాడే చూస్తే ఇంత సంవత్సరం ఉండి నేను ఇలా చేశానా ఇప్పుడు చేస్తున్నానంటే నువ్వు ఆలోచన చేయాలి ఇదంతా మాట్లాడేదంతా గాడిదీకి అంత జ్ఞానము ఏ ఒక లేదు అయితే దేవుడు మాట్లాడుతున్నాడు గాడిది మూలంగా అంత మాత్రం మనం తెలుసుకోవచ్చండి తర్వాత అము నీవు నా మీద తిరుగుబడివి నా చేత కడ్గమొన్న ఎడలా నిన్ను చంపిందినని గాడిదతో ఆనను చూడండి ఇప్పుడు గాడిద జరిగినప్పుడు చాలా ఆశ్చర్యమైన విషయం కదా గాడిది మాట్లాడుతుందంటే ఎంత సర్ప్రైజ్ షాక్ అవ్వాలండి అయితే ఈ బిలాము మళ్ళీ గాడిద దగ్గర రిప్లై ఇస్తున్నాడండి ఇది ఇంకా ఆశ్చర్యంగా ఉందండి ఎప్పుడూ మాట్లాడకుండా గాడిది మాట్లాడుతుంది అక్కడే ఏం చేయాల మనము షాక్ అయిపోయి ఏమప్ప గాడిది ఆలోచన చేయాలి కదా వాడు ఆ చేయలేదు ఆన్సర్ చేస్తున్నాడు ఇంత సంవత్సరం నేను ఎప్పుడన్నా చేసావు ఎందుకు కొడుతున్నావు అంటే నువ్వు ఇలా నన్ను ఇబ్బంది పెడుతున్నావు దానికే కొడుతున్నాను మళ్ళీ ఏం చెప్తాడు ఉంటే నీకు నిన్ను చంపేసా అన్నాడు అంటే ఎవరైనా మాట్లాడే గాడిదిని చంపేస్తారండి మాట్లాడే గాడి గాడిది ఎక్కడ దొరకాలి కదండి అంటే అలాగా అంత కోపం వచ్చేసింది వీడికి అంత కోపం ఆ వచ్చింది అప్పుడు ఏమంటాం చూడండి గాడిద నేను నీ దాన నైనది మొదలుకొని నేటి వరకు నీవు ఎక్కుచో వచ్చిన నీ గాడిదను కాన నేను ఎప్పుడైనాను నీకు ఇట్లు చేయుట కద్దా అని బిలాముతో అనగా అతడు లేదనను అంతలో యెహోవా బిలాము కన్నులు తెరచను గనుక దూసిన ఖడ్గము చేత పట్టుకొని త్రావులో ఉన్న యెహోవా దూతను అతడు చూచి తల వంచి సాష్టాంగ నమస్కారం చేయగా దూత ఈ ముమ్మారు నీ నీ గాడిదను కొట్టితివి ఇదిగో నా ఎదుట నీ నడత విపరీతమైనది నీకు విరోధినై బయలుదేరి వచ్చి ఆ గాడిద నన్ను చూచి ఈ ముమ్మారు నా ఎదుట నుండి తొలగెను అది నా ఎదుట నుండి తొలగని ఎడల నిశ్చయముగా నేను అప్పుడే నిన్ను చంపి దాని ప్రాణమును రక్షించిందని అతనితో చెప్పాను చూసారండి ఏ రీతిగా ఉంది ఇది వీడు ఆ గాడిది ఉంటే ఆ దూత చేత చనిపోయేవాడు సో దీని నుండి మనం నడుచుకోవచ్చు సోదర సోదరి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దేవుడు వద్దు వెళ్ళొద్దు అని చెప్పిన తర్వాత వెళ్తే మాకి ఎంత హానికరము అని మనం తెలుసుకోవాలి తప్పైనా మార్గంలో పోతున్నాడు బీలామా ఆ డబ్బుకి ఆశపడి రాజు ఇచ్చి ఆ డబ్బుకి ఆశపడిపోతున్నాడు అది మనం తెలుసుకోవాలి అలా పోయేప్పుడు మాకు చాలా కష్టం వస్తుంది అని మనం తెలుసుకోవాలండి కదా నెంబర్ వన్ నెక్స్ట్ ఆ ఒక పోయేప్పుడు ఆ గాడిది మూలంగా ఇతని దగ్గర మాట్లాడుతుంది అన్నప్పుడు మనం తప్పు తప్పుదారులు పోయేప్పుడు తప్పులో ఉన్నవాళ్ళు లోకికల అన్యలు కూడా మా దగ్గర మాట్లాడవచ్చు అంటే మనం చేసే తప్పు అయినప్పుడు వేరే ఎవరు కన్నా మాట్లాడేకి మనం హక్కిచ్చేసినట్లు తప్పు చేసిన అది ఎంత గొప్ప కూడా ఉండొచ్చు ఎంత మంచి క్రైస్తవుడుగా ఉండొచ్చు తప్పు చేసేస్తే ఏ ఒక గాడిది కూడా మాకు విరుద్ధంగా మాట్లాడవచ్చు అలాంటి ఒక పరిస్థితి అయిపోతుందండి మన సేవకలే మనకి విరుద్ధంగా మాట్లాడవచ్చు ఎందుకంటే వాళ్ళతో న్యాయం ఉంది వాళ్ళు అడిగే దాంట్లో నీతి ఉంది అది మనం జ్ఞాపకం చేసుకోవాలి ఎప్పుడు మా రాంగ్ వేలో పోతే వీఆర్ ఎక్స్పోజ్ టు ఎనీ నంబర్ ఆఫ్ క్రిటిక్స్ కదా ఎవరు కన ఎవరంటే మా మమ్మల్ని అడిగే ఒక హక్కు వాళ్ళకి మనమే ఇచ్చేసినట్టు అయిపోతుంది దానివల్ల మా పరివర్తన ఎలా ఉండాలంటే ఎవడు మనకి విరోధంగా మాట్లాడుకున్నట్లు మనం తప్పుదారులు పోకుండా ఉన్నట్లు మనము మమ్మల్ని కాపాడుకోవాలి కదా అది మనం తెలుసుకోవచ్చు అదే ఇంకొక విషయం ఏమంటే దేవుడు సమ్ టైమ్స్ ఈవన్ను మనం ఎక్స్పెక్ట్ చేయకుండా వాళ్ళ మూలముగా కూడా మన దగ్గర మాట్లాడవచ్చు మన సర్వెంట్స్ మాతో ఉన్న పని చేసేవాడు కూడా మాకు కరెక్ట్గా మాట్లాడవచ్చు అడ్వైజ్ చేయొచ్చండి దేవుడు వాళ్ళ మూలంగా మాట్లాడవచ్చు ఒక గాడిద మూలంగా దేవుడు మాట్లాడతాడంటే వేరే ఎవరి మూలంగానే మాట్లాడవచ్చండి ఇది చెప్పేప్పుడు నాకు ఒక ఇన్సిడెంట్ జ్ఞాపకం వస్తుంది ఒక సేవకులు ఉన్నారు ఇప్పుడు కూడా వాళ్ళు చాలా సంవత్సరం ముందు ఒక ఎవెంజలిస్ట్గా వాళ్ళు పనిచేస్తున్నప్పుడు వాళ్ళకి విరుద్ధంగా వాళ్ళు ఒక చిట్టాల్లో చాలా ఇబ్బంది ఇచ్చేవాళ్ళు అంటారు చాలా వీళ్ళు ఫ్యామిలీనే బ్రేకప్ అయ్యేలాగా చాలా వాళ్ళకి కష్టం ఇచ్చారంట ఇనికి ఎంత కోపం వచ్చింది అతని పైన అంటే వాణ్ణి కొట్టేయాలని ఏం చేస్తారు వాళ్ళు ఉన్న ఊరికి వెళ్ళిపోయి అక్కడున్న ఈ డబ్బిస్తే కొట్టేస్తారు కదా వేసేస్తారు కదా అలాంటి వాళ్ళకి ఇచ్చి ఒక జనాన్ని రెడీ చేసి అతని కొడుకు వెయిట్ చేస్తున్నాడంట రూమ్లో అతను వచ్చినప్పుడు కొట్టేస్తామని వెయిట్ చూసేప్పుడు అన్నీ రెడీ చేసుకుని అప్పుడు వీళ్ళు డబ్బిచ్చి ఆ రౌడీ వచ్చి చెప్తున్నాడంట ఏం సార్ లాస్ట్లో మీరు ఆలోచన చేయండి మీరు సేవ చేస్తాను అంటున్నారు ఈ పని మీరు చేస్తే ఇది చేయాలన్నా వద్దా మీరు నిజంగా లాస్ట్గా ఆలోచన చేయండి ఇది మంచిదా మీకు మీరు క్రైస్తువులు అంటున్నారు అని వారు చెప్తున్నాడంట ఈతని దగ్గర ఈతను ఎన్నో సంవత్సరం తర్వాత నాకు చెప్తాడు అప్పుడు నాకు ఈ చంప పైన కొట్టినట్లు అయింది ఈ రౌడీ నాకీ చెప్తున్నాడే బుద్ధి అంటే తప్పుదారి తప్పు చేస్తున్నారు అది మీ క్రైస్తువులు అని చెప్పి తప్పులు చేస్తున్నారే అని వాడు చెప్తున్నాడు వాడికేమి డబ్బు ఇస్తే వాడు చేసేస్తాడు అయితే ఇంత గురించి ఆలోచన చేస్తున్నా అంటే అతను చెప్పాడండి దేవుడు ఎవరి మూలంగానే మాట్లాడవచ్చు అప్పుడు ఇతను స్టాంప్ చేసేసి ఇంటికి వెళ్ళిపోయాడంట అని చెప్తారో ఒకవేళ నేను ఆ తప్పుని చేసి ఉంటే ఎంత సంవత్సరం అయింటేనో ఆ ఒక తప్పు చేశాననేది ఏమైపోయింది ఇది మార్కు ఉండిపోయేది నేనేం చేస్తేనే ఆ ఒక కష్టము దుఃఖము నన్ను పోయేది కాదు నన్ను స్టాప్ చేసే కొరకు దేవుడు ఆ రౌడీ మూలంగా మాట్లాడారని రీతిగా కూడా సోదర సోదరి ఎవరి మూలకం మనం మాట్లాడవచ్చు మనం ఆలోచన చేయాలా మాకు విరోధులు మనకి విరోధంగా ఏమైనా మాట్లాడతాను మనం దాని గురించి ఓపిక మనం వినాలా ఒకవేళ దేవుడు మాట్లాడుతున్నాడు ఒకవేళ మనలో ఏమైనా తప్పు ఉందా మనం కరెక్ట్ చేసుకోవాలా ఇది మన మంచు కొరకు ఉండొచ్చా అని మనము ఆలోచించాలనేదే సోదర సోదరి ఇక్కడ మనం చేసుకునే పాఠం తర్వాత ఫైనల్లీ ఇక్కడ ఇంకో నేర్చుకోవచ్చు అంటే మనకి జరిగే ఇన్కన్వీనియన్స్ మా ఒక కష్టంని మనం వేరే వాళ్ళని పని చేస్తుంటాము అక్కడ గాడిది ఫాల్ట్ కాదు అయితే గాడిదని కొడుతున్నాడు వీడు ఎన్నో సందర్భం అలాగే అయిపోతుందండి మనలో మిస్టేక్ పెట్టుకొని వేరే వాళ్ళని మనం హింసిస్తున్నాం కదా ఎన్నో సమయం మనం తప్పు చేసి ఏమో పడిపోతారనుకోండి అక్కడ భార్య పైననో వేరే వాళ్ళ పైననో కోపం చేసుకున్నాయి ఇది ఎందుకు ఇక్కడ పెట్టావు నీ వాళ్ళని ఇలా జరిగింది అలాగే ఇలాగ ఇంకొకళ్ళని ఏం చేస్తుంటాం కొడతా ఉంటామండి బాధ పెడుతూ ఉంటాం ఎంత తప్పండి తప్పు మనలో ఉందండి మనలో ఏం మిస్టేక్ అని మనం గ్రహించుకోవాలా అది ఇంకొక విషయం ఏమంటే గాడిది కాదు వాడికి శత్రువు మన శత్రువులు ఏమండి రక్త మాంసులు కాదు మనం పోరాడేది రక్త మాంసులతో కాదు అది మనుషులతో కాదు మనుషుల్ని సైతాన్నం ఉపయోగించవచ్చు కదా ఇక్కడ చూస్తే ఆ గాడిది ఇతను ప్రాణముని కాపాడిందండి ఈయనకు ఆయన ఇబ్బంది వలన ప్రాణము రక్షింపబడింది లేదంటే చనిపోయేవాడు అలాగా మన తప్పు మార్గంలో పోయేప్పుడు దేవుడు మాకు కొన్ని శ్రమాలని అనుమతించవచ్చు అది మన మంచిది కొరకే దానివల్ల మనము నాశనం దాంట్లో నుండి తప్పించుకుంటున్నాము అది మనం జ్ఞాపకం చేసుకోవాలి సోదర సోదరి దానివల్ల సోదర సోదరి మనకి ఎంత మంచి పాట ఓకే ఈ ఫస్ట్ క్లాస్లో లాస్ట్ ఒక ఇంకొక పాయింట్ చూసుకుందాము ఎనిమిది ఏమంటే న్యాయధిపత్తుల్లో పదిహేను అధ్యయంలో ఒక విషయం ఉన్నది ఈ న్యాయధిపత్తులు పదిహేను ఎనిమిదిలో ఎలా అంటే శాంసాన్ గురించి ఉంది సామ్సాన్ గురించి మనందరికీ తెలుసు శాంసాన్ అనినప్పుడు వెంటనే మీ మనసుకి వచ్చేది ఏమండి సింహముని ఏం చేశాడు చంపేస్తాడు శాంసంగ్ను సింహము సింహంని చంపేశాడు అనేది మన మైండ్కి ఫస్ట్ వచ్చేది అయితే సింహము చంపే విషయం కాదండి అది సింహంని చంపింది వేరే ఇద్దరు కూడా చంపినాడు కదా దావీదు ఉట్టి చేతనే సింహంని చంపేసినాడు అంట మళ్ళీ వినయ అనే ఒక మనిషి ఏం చేశాడండి ఇంకొక సింహముని చంపేసేది కూడా మన బైబుల్లో ఉంది బట్ సామ్సన్ చేసినది ఇంకో విషయం ఉంది ఇంకొక ఒక అది సంఘటన ఎంత తెలుసు తెలియదు నాకు సో అది ఏం చేస్తాడంటే పదిహేను అధ్యాయంలో వాడి గురించి ఉంది చూడండి ఏం చేస్తాడండి కొన్ని దినములైన తరువాత గోధుమల కోతకాలమున సమ్సోను మేకపిల్ల ఒకటి తీసుకొని తన భార్యను చూడవచ్చి అంతఃపురంలోనున్న నా భార్య వద్దకు నేను పోదుననుకొనగా ఆమె తండ్రి లోపలికి అతని వెళ్ళనీయక నిశ్చయముగా నీవు ఆమెను ద్వేషించుతు అనుకుని నీ స్నేహితునికి ఆమెను ఇచ్చితిని ఆమె చెల్లెలు ఆమె కంటే చక్కనిది కాదా ఆమెకు ప్రతిగా ఈమె నీకుండవచ్చును చిత్తగించను అప్పుడంతా అలాగే అమ్మాయి చేసుకుని అంటే కొంచెం కాలం తర్వాత వాడు తండ్రి ఏం చేసి ఇంకొకరు పెళ్లి చేసేస్తాడు తర్వాత నేను వచ్చినప్పుడు అతను చెల్లి ఉంది దారిని చేసుకుంటాను అప్పుడంతా ఏమంతో జరిగేది చూడండి తర్వాత సోను నేను ఫిలిస్టీలకు హాని చేసిన ఎడల వారి విషయంలో నేనిప్పుడు నిడపరాధినయ్యిందినని వారితో చెప్పి పోయి మూడు వందల నక్కలను పట్టుకొని దివిటీలను తెప్పించి తోక తట్టు తోకను తప్ తిప్పి రెండేసి తోకల మధ్యను ఒక్కొక్క దివిటీ కట్టి ఆ దివిటీలో అగ్ని మండ చేసి ఫిలిస్టీల గోధుమ చేలలోనికి వాటిని పోనిచ్చి పనల కుప్పలను పైరును ద్రాక్ష తోటలను వలీవ తోటలను తగులబెట్టను చూసారా ఈ పని చేస్తాడు ఆయన అంటే ఇజ్రాయల్ కి శత్రులు వీడికి అయ్యేదంతా డిసప్పాయింట్మెంట్ అంతా ఫిలిస్తైన్ల జలన్నే ఫిలిస్తీన్ ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పుడు వాడి తండ్రి ఆకేని ఇంకొకరికి పెళ్లి చేసేసినప్పుడు ఫిలిస్తైన్ పైన వీడికి కోపం వచ్చేది ఫిలిస్తైన్ నాశనం చేసేవాడు అయితే ఫిలిస్తీన్లు ఇజ్రాయల్కి శత్రులు అప్పుడు ఈ చేసేదంతా ఇజ్రాయల్కి మంచిదిగా ఉండేది అరితిగా జరిగింది ఎలా జరిగిందో అలాగే రాస్తారని బైబిల్లో సో అప్పుడు ఏం చేస్తాడు మూడు వందల నక్కల్ని పట్టుకుంటాడంట మూడు వందల నక్కలు పట్టుకొని దాని తోకని కట్టేసి దానిమన్న దిమిటి అంటే అగ్ని పెట్టేసి పొలాల్లో వదిలిస్తాడు అప్పుడు ఆ పొలాలంతా ఏమైపోతుందంటే మండి నాశనం అయిపోతుంది కదా సో కొన్ని ఒక విషయాలు బైబిల్ చదివినప్పుడే ఇలాగ జరుగుతుందా నిజంగా అని ఒక ఆలోచన చేసే ఒక సందర్భంగా ఉంటుంది అలాంటి కొన్ని విషయాలు బైబిల్లో ఉందండి అలాంటిది ఇది ఒకటి ఇది నేను చాలా సంవత్సరం వరకు చదివేప్పుడు నాకు ఈ డౌట్గా వచ్చేది మూడు వందలు నక్కల్ని పట్టుకున్నాడంటే అది ఎలా అవుతుంది మీరు నక్కలు చూసిన్నారా కదా నక్కలు కుక్కలాగే లాగే ఉంటుంది చాలా ఫాస్ట్ అండి అది చాలా ఫాస్ట్ అది చాలా స్మార్ట్ అండి అది పట్టుకోడానికి అంత సులభం కాదండి నేను ప్యాలెస్ గ్రౌండ్స్లో ఉన్నప్పుడు అక్కడ పెద్ద ఫోర్ హండ్రెడ్ ఎక్కర్స్ ల్యాండ్ అండి అక్కడ అక్కడ జనాలు ఎక్కువ లేదు అక్కడ అప్పుడు అక్కడ నక్కలంతా ఉండేది ఒకరోజు ఫీల్డ్లో మా కుక్కని తీసుకుని నేను వాకింగ్ పోయేప్పుడు మా కుక్క మంచి కుక్క అండి పెద్ద కుక్క నక్కని చూసి పరగెత్తుకొని పోయిందండి ఎంత ఫాస్ట్ కుక్క పెద్ద అనిమల్ అది ఫాస్ట్గా పోతుంది నక్క కంటే కుక్క ఫాస్ట్ పోతుంది ఇంకేం పట్టుకునేప్పుడు ఎంత సడన్గా అది డైరెక్షన్ చేంజ్ చేసి టర్న్ అయిపోతుందండి ఇదే నేను కన్నారి చూసానండి ఈ కుక్కకి తెలియకుండా అది కుక్క స్ట్రైట్కి వెళ్ళిపోయి ఎంతో దూరం ఆ తర్వాత అక్కడ పోయి రియలైజ్ చేసి యూ టర్న్ తీసుకుని వచ్చేప్పటికి నక్క ఎంతో దూరం పోయిందండి మళ్ళీ పరిగెత్తుకుని పోయి ఇంకేం పట్టాలా అప్పుడు మళ్ళీ డైరెక్షన్ చేస్తుంది దాన్ని చూసి నేను అనుకున్న నక్కలు చాలా క్లెవర్ అంటారు ఎంత ఈజీగా తప్పించుకొని ఎక్కడో పడిపోయిందండి కుక్కకి దొరకలేదు కుక్క ఎంత ఫాస్ట్గా పరిగెత్తున ఆ కుక్కకి ఒక నక్కని పట్టేయడానికి అవ్వలేదంటే సమ్స్ మూడు వందలు నక్కల్ని పట్టి ఆ ఒక టోకని కట్టేశారంటే ఆ నక్క ఊరికే ఉంటారండి అంత చాలా వైల్డ్ కదా కొరికేస్తుంది కదా ఈ ఈ పని చేస్తారా ఇది అవుతుందా ఇది ప్రాక్టికలీ అని నేను ఆలోచన చేస్తూ అయితే కొంత కాలం కింద న్యూస్లో ఒక ఇది చూసామండి అంటే కొన్ని దేశాల్లో ఈ ఫర్ర కొరకు ఫర్ర అంటే ఆ కో నక్కల్ది ఇది ఉంటుంది కదా ఆ చర్మము అది చాలా వెలువగలదా దాన్ని పెట్టి కోట అంతా చేస్తారు దాని కొరకు నక్కలను పట్టుకుంటారు ఆ ఊర్లో అది పట్టుకొనే ఒక విధానం ఉందండి మనం అనుకునేది అలాగే చేతిలో పట్టుకునేది అంత ఈజీ కాదండి అది అలాది కష్టం అది ఒక్కొక్క నక్కను అలా పట్టుకొని వచ్చేది లేదు అది ఏం చేస్తారంటే వాళ్ళకి ఆ నక్కలకు చాలా ఇష్టమైన కొన్ని ఆహారంని అక్కడ వేసేస్తారంట అప్పుడు ఆ నక్కలంతా వచ్చేస్తుంది ఎన్ని నక్కలండి గుంపు వచ్చేస్తారు కదా అప్పుడు దాన్ని అలాగే నెట్టేసి పట్టుకుంటారు సో ఆ రీతిగా సామ్సంగ్ ఏమో చేసి ఉండొచ్చు ఎందుకంటే ఆ పిక్చర్లో చూసేప్పుడు లారీ లోడ్ లారీ లోడ్ ఫుల్గా దాన్ని నక్కలండి అది దాన్ని చర్మం తీసేసి ఆ ఒక శవం ఉంటుంది కదా అది తీసుకుని పోయి పారేస్తారు అది ఒక ప్లేస్లో పోయి పారేస్తారండి ఒక పర్వతం లాగా ఏమైపోయిందండి అన్ని నక్కలండి ఎన్నో వేలు ఉందండి థౌజండ్స్ ఆఫ్ ఫాక్స్ అలాగేశారండి అప్పుడు దాన్ని చూసిన తర్వాత నాకు అర్థమైంది మూడు వందల నక్కలు అది సంసోను దేవుడు ఆత్మ వచ్చినప్పుడు అది ఈజీగా పట్టుకొని ఉంటాడు అండి సో ఇవే ఈ దీంట్లో మనకేం పాఠం మనకేం పాఠం ఇక్కడుంది అని తెలుసుకునే ఇప్పుడు సంసోను దేవుడు అభిషేకము చేసిన ఒక వ్యక్తి దేవుని ఆత్మ తన పైన వచ్చేది అతను ఒక నజరేయుడు కదా అయితే అతను చేసిందంతా కరెక్ట్ అని మనం చెప్పలేము అది మనం నేర్చుకోవాల్సింది ఇంకొక విషయంలో కూడా ఆ సింహముని చంపేస్తారు కదా చంపేసి వదిలిపోతాడు తర్వాత వాపసు పోయేప్పుడు ఆ సింహములో ఏమైందంట తేను కట్టుకుని దాన్ని తింటాడని ఉంది అది ఒక రిడర్గా తన శత్రువుల దగ్గర అడుగుతారు పోయి మీకు తెలుసు ఆ బైబుల్ ఉంది అది కూడా మీరు చూస్తే ఏం తెలుసుకోవచ్చు అంటే సంసాను ఎన్నో తప్పు కార్యాలు చేస్తున్నాడు అభిషేకము పొందినవాడు ఉండొచ్చు అయితే తప్పు చేయకూడదండి ఇప్పుడు ఎందుకంటే ఆ సింహము ఒక శరీరంలో వచ్చిన ఆ తేను తినొచ్చా నెజరేడ్ అంటే ఈ ఒక దీన్ని ఏం చేయకూడదు ఎంటకల్ని కట్ చేయకూడదు ద్రాక్ష రసం ముట్టకూడదు మరి డెడ్ బాడీ దగ్గర పోకూడదు ఆ డెడ్ బాడీలో వచ్చిన ఆ తేను ఎలా తింటాడు మళ్ళీ మరి వేరే మాత్రం అది మాత్రం కాదు ఈ చెడ్డ స్త్రీల దగ్గర పోయేదంతా అలవాటు ఉండింది కదా అన్య స్త్రీల దగ్గర పోయి పెళ్లి చేసుకున్నారు అదేలాగా లాస్ట్లో కూడా ఆ డిలేలానే ఆ ఒక వేసి దగ్గరికి పోతారు ఎవరు సంసన్ కదా అప్పుడు కూడా ఆమె మోసం చేసి ఆ సీక్రెట్ తెలుసుకోవాలని ఫిలిస్టైన్స్ ఈ ట్రాప్ చేస్తారండి ఇప్పుడు కూడా ఉంది హనీ ట్రాప్స్ అంటారు కొందరు మంచి అమ్మాయిని పంపించేసి ఒక ఫ్రెండ్షిప్ లాగా చేసుకొని వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ అంతా లాగా ఉంటుంటారు పెద్ద పెద్ద నేషనల్ లెవెల్లో ఉన్నాడు స్పై స్పైయింగ్ జరుగుతుందండి పెద్ద పెద్ద పొలిటీషియన్స్ని అలాగే పట్టుకునేదండి సో ఆ రీతిగా వచ్చి ట్రాప్ చేసి లాస్ట్లో ఆ సీక్రెట్ ఏమన్నా తెలుసుకుంటారండి సమ్సోన్కున్న శక్తి చాలదని అనుకుంటారు చాలా హైట్ వెయిట్ ఉన్నవాడు సంసోన్ అని అలాగే ఉండలేదండి సాధారణమైన వ్యక్తిగా ఉన్నాడు సంసోన్ ఆర్డినరీ మ్యాన్ చూస్తే ఏమి చేయలేదండి చెప్తారు కదా తెలుగులో చూస్తే సుమారు వేస్తే అమ్మ అలాగా చూసేకి ఏమీ హైట్ వెయిట్ లేదండి దానికే వాళ్ళకి ఏమొచ్చింది ఇలాగున్నాడు ఇంత జనాన్ని కొడుతున్నాడే అంటే ఏమో వేరే సీక్రెట్ ఉండాలని ఆ సీక్రెట్ ఏమి తెలుసుకోవాలని వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు అప్పుడు వీడు చెప్పేస్తారు కదా ఆ సీక్రెట్ చెప్పినప్పుడు అంత లాస్ట్లో ఏమైపోయిందని శక్తి ఎంత పోయి కన్నులు పీకేస్తారు తర్వాత బాణసులుగా ఒక బానసుగా వాడు అక్కడ వాళ్ళ మధ్యలో పడి ఉంటాడు లాస్ట్లో రికవరీ చేసుకుని లాస్ట్లో ఒక గొప్ప ఒక విజయం పొందుకుంటాడండి అయితే మనం ఏం తెలుసుకోవాలంటే దేవుడు మా అభిషేక్తులుగా మనం ఉంటేను అంటే క్రైస్తువులందరూ దేవుని అభిషేక్తులే అభిషేకం పొందుకుంటేను మనం చేసేదంతా కరెక్ట్ అని అనుకోకూడదు దేవుడు మమ్మల్ని ఉపయోగిస్తున్నాడు దేవుడు మా ద్వారా మహిమ పొందుకుంటున్నాడంటే మనం ఏం కావాలంటే చేయాల చేయొచ్చు అని కాదు సోదర సోదరి మనకు తీర్పు ఉంటుంది అది మనం జ్ఞాపకం చేసుకోవాలి మనం తప్పు చేస్తే దానికి దేవుడు కూడా మనకు కూడా తీర్పు పెడతాడు అనేది మనం ఎప్పుడూ జ్ఞాపకము పెట్టుకోవాలి దానివల్ల ఎనివే ఈ యొక్క ఎనిమిది విషయాలు మనం చూసుకుందాము ఇంకా ట్వంటీ ఫైవ్ వరకు ఉంది చిత్రం ఉంటే నెక్స్ట్ క్లాస్లో మనం దీన్ని సంపూర్తి చేసుకుందాము అంతవరకు మీరు ఆలోచన చేయండి ఇంకా బైబిల్లో మృగాలు మరి మనుషులు ఉన్న సంఘటనలు వేరే ఎంతుందని మీరు రాసి పెట్టుకోండి మా ఒక నంబర్కి మీరు పంపించండి వాట్సాప్లో మీ ఒక ఏమన్నా దీన్ని మేము చెప్పుకున్నా మిగతాది ఉంటే మీరు పంచుకోండి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించడం కాక అమ్మే